అలాగే సార్ ఎస్ అండి ఓకే ప్రార్థన స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధరానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి మరి వారం రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు మరి ఈరోజు అందరం కలిసి మేము ఏమేమి నేర్చుకున్నావో షేర్ చేసుకుంటుండగా నీ ఆత్మ కార్యమాలు జరిగించు నీ చిత్తాన్ని నెరవేర్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ అన్నా ప్రభాకర్ అన్న మీరు స్టార్ట్ చేయండి మీరు అయిన తర్వాత రాజ్కుమార్ గారు కూడా ఆయన నేర్చుకునే పునఃసరణ చేస్తారు ఆ తర్వాత ప్రకాష్ గారు గాని మీరు మేరీ గారు గాని మాట్లాడతారు ప్రకాష్ గారు మాట్లాడతారు తెలుగు వర్ణాల గురించి చెప్పారు దానిలో హస్వాల గురించి అలాగే దీర్ఘాల గురించి ప్లుతముల గురించి అంటే అతి దీర్ఘంగా పలికే అక్షరం ప్లుతం అని మిగిలినటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ గురువులు లఘువులు వాటికి సంబంధించింది కూడా కొంత మళ్ళా దాన్ని చెప్పడం కూడా జరిగింది కొన్ని నేను నోట్ చేసుకున్నాను కొన్ని ఏమో మామూలుగా వినడం జరిగింది అలాగే ఈ పరుషాలు మిగిలినటువంటి వాటి గురించి కూడా చెప్పారు దానిలో ఉన్నటువంటి కొన్ని ఛందస్సుకు సంబంధించి ఈ లక్షణాలు వీటిని కూడా పునశ్చరణ చేయడం అనేటువంటిది జరిగింది దానిలో గణాలకి సంబంధించినటువంటి ద్విత్వాక్షర గణాలు అంటే గణాల యొక్క పేర్లు అంటే గురువు లఘువు దానికి సంబంధించినటువంటి గలము దాని యొక్క పేరు గలము అని అలాగే లఘువు గురువుకు సంబంధించినటువంటి దాన్ని లగము అని అలాగే గురువు గురువు ఉండేటటువంటి వాటిని గగము అని లఘువు లఘువు ఉండేటటువంటి వాటిని లలము అనేటువంటి విషయాల గురించి చెప్పారు అలాగే మూడక్షరాల గణాలు ఏర్పడేటటువంటి విధానం కూడా ఆయన తెలియజేయడం అనేటువంటిది జరిగింది అంటే దానిలో ఒక గురువు రెండు లఘువులు ఉన్నాయనుకోండి దానికి యమతారాజబాణ సలగం అనేటువంటిది కూడా ఇచ్చి దాన్ని గణ విభజన చేయించి దానిని బేస్ చేసుకుని ఏ అక్షరంతో మొదలవుతుందో ఒక్కొక్క దాన్ని ఆయన వివరించడం అనేటువంటిది జరిగింది అలాగే ఆది గురువుతో స్టార్ట్ అయినటువంటి దాన్ని అంటే ఆది గురువు లఘువు లఘువు ఉందనుకోండి అంటే మూడు వాటితో ఉండేటటువంటిది భగణము అని అలాగే లఘువు గురువు లఘువు జగణం లఘువు లఘువు గురువు సగణం లఘువు గురువు గురువు యగణం గురువు లఘువు గురువు రగణం అలాగే గురువు గురువు లఘువు తగణం మూడు గురువులు ఉంటే మగణం మూడు లఘువులు ఉంటే నగణం అనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు అలాగే ఈ అంతకుముందు ప్రారంభంలోనే ఆయన చెప్పినటువంటి ఇంద్రగణాలకు సంబంధించి సూర్యగణాలకు సంబంధించి ప్రాస ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా వారు తెలియచేయడం అనేటువంటిది జరిగింది ఇవి ప్రధానంగా వారు చెప్పినటువంటి విషయాలు మిగిలినటువంటివి మన సోదరులు కూడా తెలియజేస్తే బాగుంటుంది ఓకే నా థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ చార్లెస్ గారు వచ్చారు వెల్కమ్ సార్ ప్రైజ్ ది లార్డ్ వారం రోజులు సెలవుల తర్వాత మరలా రావడం జరిగింది అయ్యా బాగున్నారు కదా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ సార్ ప్రైజ్ ది లార్డ్ సార్ అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ జోయల్ మ్యాచెస్ కూడా వచ్చారు జోయల్ మ్యాచెస్ ప్రైజ్ ది లార్డ్ మా టు ప్రైజ్ ది లార్డ్ అండి అఖిల్ చంద్ కూడా వచ్చారు జాన్ గారు జోయల్ మ్యాచెస్ అఖిల్ అందరికి ప్రైజ్ ది లార్డ్ టు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సార్ రైట్ మనం ఇప్పుడు ఏం చేసినామంటే గత వారంలో మనం ఏమైతే నేర్చుకుని ఉన్నామో దాన్ని పునశ్చరణ చేస్తున్నాం కొత్తగా వచ్చిన వారు ఒకసారి వింటారని ఈ మాటలు చెప్తున్నాను గత వారంలో
ఎండ్లూరి ప్రభాకర్ గారు ఏదైతే నేర్పించి ఉన్నారో దాన్ని పునశ్చరణ అంటే మరలా ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాము. ఆ ప్రకారంగా కొన్ని విషయాలు గత వారంలో విన్న వాటిలో కొన్ని విషయాల్ని ప్రభాకర్ గారు ఇప్పటి వరకు చెప్పారు. అలాగే ప్రతి వారు కూడా సమయం తీసుకుని మీరు నేర్చుకున్నది మీరు రాసుకున్నది నోట్స్ ఏదైతే ఉందో దానిలోని కొన్ని విషయాలు అందరికి మరలా జ్ఞాపకం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు రాజ్ కుమార్ గారు, దిస్ ఇస్ యువర్ టైం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి ప్రజలు సార్, ఆల్రెడీ మన తాతపూడి ప్రభాకర్ గారు చెప్పేశారు, ఎండ్లూరి ప్రభాకర్ గారు చెప్పిన అనేక విషయాలు చెప్పారు. అందులో ఎండ్లూరు సార్ చెప్పినది కాకుండా మన తాతపూడి ప్రభాకర్ గారే చెప్పారండి, ప్రాసలో ఉన్న అనేక విషయాలన్నీ కూడా చాలా వివరంగా వివరించారు. అందులో ప్రాస అనమాట, శుక్ర ప్రాస అని, ద్విప్రాస అని, అనుప్రాస, దుష్కార ప్రాస, అంతఃప్రాస రకాల అన్ని కూడా సారే వివరించారు అనమాట. ఇవన్నీ ప్రక్కన పెడితే మన శాల్యం పాస్టర్ గారు అందరి చేత ఒక పాట రాయించారు, అది చాలా ఇష్టమైన మాట. ఆ పాటని మరి ఎంతవరకు వచ్చిందో ఈరోజు పాస్టర్ మాటల్లోనే ఉండాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా ఒక్కొక్క చరణం, ఒక పల్లవి కూడా రాశారు, పల్లవిలో ఒక లైన్ కూడా రాశాం. కాబట్టి ఇదంతా కూడా లాస్ట్ వీక్ లో జరిగి సంతోషదాయకంగా అందరు ఐక్యతతో కలిసి మెలిసి రాసినటువంటి పాటను కూడా వినాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ ఈ వారంలో మనం ఇంకా ఏమేమి నేర్చుకోవాలో దేవుని యొక్క కృపలో అవన్నీ నేర్చుకుంటూ రాబోతున్నటువంటి దినాల్లో మనం దేవునికి ఇష్టలుగాను, ప్రత్యేకించి ఈ లిరిక్ రైటర్స్ వర్క్షాప్ ద్వారాగా మనందరం కూడా దేవుని చిత్త ప్రకారం ఉండడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దామని ముగిస్తున్నాను, ఈ మాటలు ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్కుమార్ గారు. థ్యాంక్ యూ సార్ ఉన్న రకాల గురించి మీరు జ్ఞాపకం చేశారు. దాంతోపాటుగా శాలం గారు ఇచ్చిన అసైన్మెంట్, అందరూ కలిసి రాసిన పాట గురించిన వివరాలు మీరు జ్ఞాపకం చేశారు. శాలం గారు దాని గురించి మాట్లాడతారు. సార్ అన్మ్యూట్ అండి, అన్మ్యూట్ అండి సార్. అందరూ అయిపోతే లాస్ట్ లో నేను చెప్తాను. గత వారంలో మీరు నేర్చుకున్న వాటిలో కొన్ని సంగతులని మీరు జ్ఞాపకం చేస్తే, అంటే మీరు ఏదైతే రాసుకున్నారో నోట్స్ ఏదైతే తయారు చేసుకున్నారో దాని మీద మీరు మీ యొక్క పునశ్చరణ రీక్యాప్ చేద్దాం ఒకసారి. మీరు జ్ఞాపకం చేయండి, మేము అందరూ కూడా విని నేర్చుకుంటాం, మరలా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ఓకే, ముఖ్యంగా నేను ఈ రీసెంట్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ క్లాసెస్లో ముఖ్యాంశాలు ప్రాసకు సంబంధించిన రకరకాల విషయాలు, రకరకాల ప్రాసలు, వాటి ఉపయోగం, వాటి వల్ల వ్రాయడానికి వచ్చే అందం, పాటకి ఒక గతి, ఒక తీరు వస్తుంది అనేది చాలా సైంటిఫిక్గా మంచిగా నేర్చుకున్నాము. అది నేర్చుకోవడం వల్ల మేము ఆల్రెడీ కొన్ని పాటలు రాసి ఉన్న వాళ్ళకి ఇది కొంత కనువిప్పు అని చెప్పాలి. సో దానివల్ల ఏంటంటే రాసేసిన పాత పాటల్లో కూడా తెలుసో తెలియకో ఈ ప్రాసలు పాటించడం జరిగింది, కానీ ఇప్పుడు కొంచెం కాన్షియస్గా చేస్తున్నాం ఈ పని. రాసేటప్పుడు మనకి ప్రాస వచ్చిందా, అనుప్రాస వచ్చిందా, అంత్యప్రాస వచ్చిందా, మధ్యలో కూడా ప్రాసలు రావచ్చు అని, ఫర్ ఎగ్జాంపుల్ తకిటా అని రెండు ఏవో మాటలు చెప్పుకున్నాం. సో రిపీటెడ్ వర్డ్స్ ఉన్నా కూడా అది ప్రాసకి కలుస్తుంటే అది కూడా ఒక అందమే, అదేదో రెండు మాటలు రెండుసార్లు వాడినట్టు రాదు. ఇలాంటి విషయాలన్నీ చాలా డిస్కస్ చేసుకున్నాము, నేర్చుకున్నాము, చాలా ఉపయోగపడుతున్నాయి అది చెప్పాలి. ఇకపోతే రెండవ ముఖ్యాంశము మన ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్ గారి ఛందస్సు. కొంచెం ఎలాగైనా టఫ్ సబ్జెక్టే, మొదటి 1 వీక్ సెషన్లో చాలా టఫ్గా ఫీల్ అయ్యాము, తర్వాత అందరం కొంచెం బతిమాలుకున్నాం ఆచార్య గారిని, ఆయన దయతోటి మన లెవెల్కి దిగొచ్చి 2వ 1 వీక్ సెషన్లో
చెప్పినప్పుడు మాత్రం చక్కగా బుర్రకెక్కింది, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ టు బి యూజ్డ్ ఆర్ టు బి కంపల్సరీలీ యూజ్డ్. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, అసలు పాట రాయడానికి పాండిత్యం ఛందస్సు అవసరమా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత సాధారణంగా చెప్పాలి అంటే ఒక 50% ఛందస్సు ఉపయోగపడుతుంది, ఇంకొక 50% సృజనాత్మకత ఉండాలి అని చెప్పారు. ఇన్నోవేటివ్ స్పిరిట్ ఆర్ ఇన్నోవేటివ్ యాటిట్యూడ్ అది ఉండాలి అని చెప్పారు. అది 50% సృజనాత్మకత అనేది కూడా ఆ టాపిక్ నాకు చాలా ఇష్టమైంది, నచ్చింది. ఎందుకంటే అది నా సొంత అనుభవం నుంచి కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఛందస్సు ఇవన్నీ ఇదివరకు మన రాజేష్ తాతపూడి గారు చెప్పినట్టు 10th class వరకు అవన్నీ చదివేసుకుని ఉంటాము, మార్కుల కోసం ఛందస్సులు వాడుకొని పాస్ అయిపోయి ఉంటాము. కాకపోతే వాటిని మనకి నిజంగా అవి బుర్రలో ఉన్నాయా, వాటిని దినదిన జీవితంలో దేనికన్నా మనం ఉపయోగిస్తున్నాం అంటే సున్నా. సో అలాంటప్పుడు ఛందస్సు నేర్చుకుని కూడా సృజనాత్మకత ఉండాలి. సృజనాత్మకత అంటే దేవుడిచ్చిన తలాంతు ఉండాలి. సో నేను పాటలు రాసేటప్పుడు కూడా మరి బిగినింగ్లో ఈ ప్రాసలు సరిగ్గా పాటించలేదు, ఛందస్సు అనేది అసలే లేదు. ఇలా అలాంటప్పుడు కూడా కొన్ని పాటలు రాసామంటే అది కేవలము దేవుడిచ్చిన సృజనాత్మకత. అది అది డెఫినెట్గా మన క్యాపబిలిటీ కాదు, మన జ్ఞానము తెలివి కానే కాదు, అది ఎలా రాసామో కూడా తెలియకుండా దేవుడు అలాగా వ్రాయిస్తున్నాడు. దానిని ప్రభాకర్ గారు మంచి భాషలో సృజనాత్మకత అని చెప్పారు. అది చాలా నచ్చింది. ఇది ఇకపోతే శూన్యమైన పాటలు ఉంటాయని కూడా చెప్పారు. భావం ఉండదు, పాండిత్యం ఉండదు, ఛందస్సు ఉండదు, శూన్యమైన పాటలు చాలా చెప్పారు. అందులో యాక్చువల్గా చెప్పాలి అంటే మనం పదే పదే మనం రాసుకున్నట్టు ఏసఐ అని రాసుకున్నా కూడా అందులో కూడా సరైన అర్థం లేనట్టే అవే మాటలు మనం రిపీట్ చేసుకుంటూ కాదు, క్రొత్తదనం ఏదో ఒకటి ఉండాలి అందులో. భావానికి 80% ప్రాధాన్యత ఉండాలి ఒక పాట రాస్తే భావానికి అని ఆయన చెప్పారు. తర్వాత శ్రేష్టమైన పదముల పొందిక ఉండాలి అని ఒక మాట చెప్పారు. నేను రాసుకున్నాను ఆ మాట, శ్రేష్టమైన పదముల పొందిక. ఇది కూడా చాలా అవసరం పాటలు రాయడానికి. ఎందుకంటే వొకాబ్యులరీ అంటారు ఇంగ్లీష్లో, మనకు ఎంత వొకాబ్యులరీ ఉందో తెలుగులో దానిని బట్టి మనము పాటలు రాయడానికి ఎక్కువగా అవి హెల్ప్ చేస్తాయి. ఒక పదం బదులు ఇంకో పదం, ఇంకో పదం బదులు ఇంకో పదం, అదే అర్థం వచ్చే పదాలు మనకి 4 లైన్లో రావాలంటే ఆ 4 పదాలు మన మైండ్లోకి రావాలి. సో ఈ విధంగా శ్రేష్టమైన పదాలు మనం మన మనసులో మనం సమకూర్చుకుంటే అవి మనకి చాలా సహాయం చేస్తాయని చెప్పారు. తర్వాత నేను అప్పుడప్పుడు నోట్స్ చూస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకోటి ఏమిటంటే పాటలు రాయడం అనేది కూడా ఒక కళ కాబట్టి, అంటే సంగీతం కానీ ఇంకేదైనా డ్రాయింగ్ కానీ ఇలాంటి కళలలో ఎవరైనా ఆరితేరాలంటే ఏం చేయాలి, సాధన చేయాలి. అలాగే పాటలు రాయడం కూడా ఒక కళ. పాటలు రాయడానికి సాధన చాలా చాలా ప్రాముఖ్యం అని ఆచార్య ప్రభాకర్ గారు చెప్పారు. కొంతవరకు గజల్స్ గురించి ఎవరు అడిగారు, ఐ థింక్ పాస్టర్ షాలిం గారు అడిగారు. గజల్స్ గురించి కూడా మన ఆచార్య గారు కొంత మట్టుకు విశదీకరించి చెప్పారు. అవి గజల్స్ అని మనం పేరు పెట్టకపోయినా కొన్ని గజల్స్ టైప్లో మన పాటలు కూడా ఉన్నాయి, చేశారు, అవి మనం విన్నాము. కానీ వాటిని గజల్స్గా మనం క్లాసిఫై చేసుకుని ఐడెంటిఫై చేయలేదు, అంతే తేడా. కాబట్టి ఆ టైపు పాటలు కూడా మన క్రైస్తవ పాటల్లో ఉండవచ్చు అని చెప్పారు. ఇంకో చోట ఇంకో మాట చెప్పారు, పాటలు ఎలా వ్రాయాలి అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఆ క్లాసులో. పాట అంటే మాటలను అందంగా రాగ తాళబద్ధంగా వినిపించేది లేక వ్రాసేది పాట.
అని ఒక డెఫినేషన్ ఇచ్చారు ఆయన. భాష అన్న భాష గురించి మాట్లాడినప్పుడు భాషలో మనకు ఉండవలసినవి మంచి పదాలు, వ్యాకరణం, భావం. ఈ మూడు తప్పనిసరిగా ఇమిడి ఉండాలి మనం పాట రాయడానికి వాడే భాషలో. పాట రాసేటప్పుడు వీలుంటే ఆ శృతిని లేక రాగాన్ని ఏదో ఒక రాగాన్ని ఆలపించుకుంటూ రాస్తే ఆ పాట కొంచెం ఎఫెక్టివ్గా వస్తుంది అని చెప్పారు. ఇదివరకు మన బ్రదర్ రాజేష్ గారును పాస్టర్ షాలిమ్ ఇజ్రాయెల్ గారు కూడా మనకి ఈ మాట చెప్పారు, ఏదో ఒక పాత పాట తీసుకోండి, తెలిసిన పాట బాగా పాపులర్ పాటే మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటే తీసుకోండి, ఆ రాగం మనసులో అనుకుంటూ మీరు కొత్త మాటలు ఆ రాగం మీద రాయండి, ఆ రాగం ఆ తాళం అనుకుంటూ రాస్తే అది ఒక క్యాల్కులేటెడ్ మ్యాథమెటిక్స్ సరిపోతాయి దానికి, దాని ప్రకారం వచ్చేస్తుంది. దాని తర్వాత మన కంపోజర్స్ దానికి కొత్త రాగంతో కొత్త పాటని తయారు చేస్తారు, అప్పుడు మనకి రాయడం సులువుగా ఉంటుంది ఆ పద్ధతిలో అని చెప్పి మనం తెలుసుకున్నామండి. ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. పల్లవి ఎలా ఉండాలి, పల్లవిలో సాధారణంగా రెండు పాదాలు ఉంటే బాగుంటుంది కానీ అది అలాగని ఖచ్చితమైన రూల్ ఏం కాదు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, నాలుగు కూడా ఉండొచ్చు, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని బట్టి, తర్వాత పాట లెంగ్త్ ఎంతవరకు వెళ్తుందని అవసరాన్ని బట్టి దాన్ని మీరు పెట్టుకోవచ్చు. వీలుంటే పల్లవిలో పాదాలలో అక్షరాలు సమానంగా ఉండాలి సాధారణంగా, మళ్ళీ అది కూడా ఖచ్చితమైన రూల్ కాదు, సమానంగా ఉండొచ్చు, లేకపోతే మొదటి లైన్లో మీరు 12 రాసుకుంటే రెండో లైన్లో 6, 8 రాసి మళ్ళీ మూడో లైన్లో 12 రాసి మళ్ళీ 4 లైన్ని రెండో లైన్కి సమానంగా రాసుకుంటే కూడా అదొక సిమెట్రికల్గా అది కరెక్టే అవుతుంది అని చెప్పి చెప్పారు. పల్లవి తర్వాత అనుపల్లవి అనేది అదొక ఆప్షనల్ థింగ్, ఒక కోరస్ లాగా, ఇంగ్లీష్లో కోరస్ అంటారేమో బహుశా అనుపల్లవిని, కోరస్ లాగా పల్లవి పాడేసిన తర్వాత ఒక కోరస్ వస్తుంది. దాని తర్వాత చరణాలు, చరణాలు ఎన్ని చరణాలు రాయాలి, ఎన్ని లైన్లు రాయాలి అనే విషయాలు కూడా మనకి చెప్పారు. మామూలుగా పల్లవి ప్లస్ మూడు చరణాలు జనరల్గా నార్మల్ సైజ్ ఆఫ్ ది సాంగ్ అని మనం తెలుసుకున్నాం. అయితే దీనికి కూడా ఒక లిమిటేషను, ఎక్కువ తక్కువ అని ఏం లేదు, రెండే చరణాలు రాసుకోవచ్చు లేకపోతే 4 చరణాలు రాసుకోవచ్చు. మరి పాస్టర్ షాలిం గారు అయితే 410 or 420 చరణాలు రాసిన పాట మనకి చూపించారు, నిజంగా అది గొప్ప మార్గదర్శకం మనకి. అప్పుడప్పుడు ఒక డిక్షనరీ లాగా, ఒక పదకోశం లాగా దాన్ని రిఫర్ చేసుకుంటున్నాము, దాంట్లోంచి పదాలు ఎత్తుకెళ్ళి ఇంకో చోట మేము వాడుకుంటున్నాము, పాస్టర్ గారు పర్మిషన్తోనే పర్మిషన్ ఇచ్చారు. సో ఈ విధంగా పల్లవి, అనుపల్లవి, చరణం వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఎప్పుడైనా కూడా పాటల్లో చెప్పే అంశాన్ని మనము ఒక ఎస్సే లాగా, ఒక దానిలాగా కాకుండా వీలైనంత క్లుప్తంగా నార్మల్ సామాన్యమైన పదాలతో క్లుప్తంగా అంశాన్ని మనం చెప్పగలిగితే అది చాలా బాగుంటుంది, అది వినేవాళ్ళకి అది మనసుకు పడుతుంది. సామాన్యమైన పదాలు అయితే వాళ్ళు పాడుకోవడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది. తర్వాత ఈ పాటలు రాసేటప్పుడు ఈ మాత్రలు సమానంగా అయితే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ మాత్రలు కాకుండా అన్ని సమానంగా ఉంటే అదొక సిమెట్రికల్గా ఉంటుంది అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు లయ గురించి. మనం లయతో కూడిన పాటలు రాయాలి అంటే మనం పాట రాసేటప్పుడు మనకి లయ రాగం తెలియకపోవచ్చు, దేని మీద మనం రాస్తున్నాం, కానీ ఒక లయ ఒక రాగం పెట్టుకుని రాసేటప్పుడు ఆ మాటలు ఆ లయలో ఇమిడిపోవాలి అని చెప్పారు. మనం రాస్తున్న మాటలు ఆ బీట్ ఎలా వస్తుందో ఆ బీట్లో ఇమిడిపోవాలి అని చెప్పారు. ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటున్నాను. శృతి తల్లి లయ తండ్రి అని చెప్పారు అవునండి అవునండి. తర్వాత ఇంకా మాత్రా ఛందస్సు గురించి కూడా చెప్పారు. తెలుగు భాషలో అక్షరాలు, అందులో అచ్చులు, హ్రస్వాక్షరాలు, దీర్ఘాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా విశదంగా ఒకదాని తర్వాత చాలా చక్కగా చెప్పారు. మళ్ళా ఒకసారి మనకి పరుషములు, సరళములు, అనునాసికములు,
ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బోర్డు మీద రాసి చూపించారు. ఇవన్నీ కూడా రెండవసారి వినడం చాలా బాగుంది, ఒక రివిజన్ లాగా చాలా చాలా చక్కగా. ఇలాగ మనము పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటే వచ్చేది కాదు ఇది. ఇలాగ రెండు సార్లు మనము ఒక మనిషి మనకి గురువులు ఎదురుగా ఉండి అది కూడా బోర్డు మీద రాస్తూ చెప్తూ ఉండి రెండవసారి రివిజన్ చేసేటప్పటికి ఇంకా అది మనకి జన్మాంతం ఉండిపోతుంది. ఇంకా అది అది కంప్లీట్ ఇట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద బ్రెయిన్ అన్నమాట. అవండి కొన్ని సంగతులు నేను చెప్పదలుచుకున్నవి. ఇకపోతే వారం రోజులు గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ లాగా ఉంటుంది ప్రతిసారి, ఓ పెద్ద అగాధం. మళ్ళీ చక్కగా అమ్మయ్య గట్టు చేరుకున్నాం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. అదండి, సో ఐఎమ్ సో గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ బ్యాక్ అగైన్. తర్వాత పాస్టర్ గారు రిక్వెస్ట్ చేసినట్టుగా మన దాదాపు 90+ సభ్యులు ఈ గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి జాయిన్ అయితే ఎలా ఉంటుందని నేను ఇవాడు ఊహించుకున్నాను. మరి కొంతమంది అయినా రెగ్యులర్ గా వచ్చి జాయిన్ అవుతారని, తర్వాత ఈ గ్రూప్ ని మెయింటైన్ చేస్తారని. ఇంకొక పాయింట్ ఏంటంటే లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనుకున్నాము. ఇది కేవలం నేర్చుకున్నంత వరకే కాదు, నేర్చుకున్న తర్వాత కూడా ఇది ఇది ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండే సబ్జెక్ట్ ఇది. కాబట్టి నిజంగా ఈ సృజనాత్మక శక్తి అంటే దేవుడిచ్చిన టాలెంట్ ఉన్నవాళ్ళు తర్వాత క్లాసుల్లో నేర్చుకుని పాటలు కొత్తగా రాసి మంచి పందాల్లో వెళుతున్న వాళ్ళు అందరూ కూడా మనం అందరము ఒక గ్రూప్ లాగా ఎప్పటికీ కూడా కలిసి దీనిని కొనసాగిస్తూ ఉంటే మనం ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఒకళ్ళు రాసిన ఒకళ్ళు చూస్తారు, ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతాయి, చాలా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందండి. వందనాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది జాయిన్ అయ్యారండి. సువర్ణ సామిల్ గారు వచ్చారు, అలాగే అర్చన గారు వచ్చారు, అలాగే డాక్టర్ రిబకా వచ్చారు, తర్వాత జాన్ కోట గారు వచ్చారు, ప్రార్థిత వచ్చారు, తర్వాత పాల్ ప్రభాకర్ గారు, పాల్ భాస్కర్ గారు వచ్చారు. సో అఖిల్ చంద్ ఇందాక కూడా చూసాం. సో అందరూ కూడా మెల్లగా జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆసక్తి కలిగిన వారని సవినయంగా శాలెం గారికి మనవి చేసుకుంటున్నానండి. నేను శాలెం గారు ఈ గ్రూప్ లో ఉన్నారో వీరందరూ కూడా పాటల ఏడల పూర్తి ఆసక్తి కలిగిన వారని మీరు గుర్తించాలి. ఎందుచేతంటే ఇప్పుడు కొత్త ఐడితో పిలిచారు మీరు, ఈ కొత్త ఐడిని చూసి వచ్చిన వారు మాత్రమే మీరు. అవునండి. మరి మిగతా వాళ్ళు ఇంకా ఇప్పటికీ అక్కడే వెతుకుంటున్న ఉండొచ్చు, లేకపోతే పట్టించుకోలేదేమో కూడా. కారణం కొంతమందికి టెక్నికల్ ఐడియా లేక ప్రాసిల్ అంకుల్ గారు ఉన్నారు, నాకు ఫోన్ చేశారు. ఏంటంటే ఆయనకి వాట్సాప్ లేదు, వాళ్ళ అబ్బాయికి అమ్మాయి వాళ్ళ కోడలకు ఇద్దరికి పంపించాను నేను. వాళ్ళేమో ఆశ్రవ అంకుల్ గారికి అది చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయనకి నేను ఈ రెండు యూడి ఐడిను పాస్వర్డ్ ఇచ్చాను. మరి ఆయన ఏ తంటాలు పడుతున్నారో తెలియదు నాకు. ఇంకా ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. చాలా ఆసక్తిగా ఉన్నావు ఆయన. అలాగే మన మన నాకు అత్యంత ప్రియుడు అమృతరాజ్ గారు సార్, అమృతరాజ్ గారు రాలేదు. ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కొత్త ఐడితో. ఓకే, పాల్ భాస్కర్ గారు మీరు మీ ఫోన్ కొంచెం అడ్డగా పెట్టండి సార్. అలాగే షైని సువర్ణ గారు అందరు కూడా ఫోన్ అడ్డగా పెడితే, అర్చన గారు పెట్టారు ఆల్రెడీ, అంటే కొంచెం పెద్దగా కనిపిస్తారు స్క్రీన్ మీద. వీడియో రికార్డ్ అయినప్పుడు కూడా గ్యాప్ ఉండదన్నమాట. మిగతా వాళ్ళు కూడా వీడియో ఆన్ చేస్తే బాగున్నారు. జాన్ నాక్స్, తర్వాత నాగయ్య గారు, ప్రార్థిత, అఖిల్ చంద్ వీళ్ళు కూడా వీడియో ఆన్ చేస్తే బాగుండు. జాన్ నాక్స్ వచ్చారు ఏమండి, అఖిల్ చంద్ డ్యూటీలో ఉండుంటాడు. ఓకే ఓకే, జాన్ నాక్స్ స్టార్టింగ్ లో వచ్చారు పాపం, మధ్యలో మరి ఈ మధ్య అంతా అది యూట్యూబ్ వీడియో గానీ ఫేస్బుక్ చూసారండి, చూసారండి, యూట్యూబ్ ఫాలో అయ్యారండి, ఫేస్బుక్ కూడా ఫాలో అయ్యారండి. ఓకే ఓకే, అయితే నాగయ్య గారు పరిస్థితి ఏంటంటే ఈరోజు నేను బయటకు వచ్చానమాట, నా ల్యాప్టాప్ లో మీ పాట ఉండిపోయింది. ఎలాగానో ఆలోచిస్తున్నాను. మీ పాట మీ దగ్గర ఉంది కదా, మీరు ప్లే చేయగలరా నాగయ్య గారు? నాగయ్య గారు మీకు చెప్తాను ఎలా ప్లే చేయాలో మీకు చెప్తాను. అంటే మీకు అప్పుడు పంపించాను కదా మొన్న ఫైనల్ గా, ఆ పాట మీరు జస్ట్ ఓపెన్ చేసి ఉంచండి ఒకసారి, మీ డెస్క్టాప్ మీద ఓపెన్ చేసి ఉంచండి. ఓపెన్ చేసి ఉంచిన తర్వాత షేరింగ్ ఎలాంటి మిమ్మల్ని నేను కోహోస్ట్ చేస్తాను అనమాట. ఆ కోహోస్ట్ చేసినప్పుడు మీరు షేర్ చేయగలరు ఒకసారి, ఉండండి. మీరు ఆన్ చేయండి, పాట ఆన్ చేయండి చెప్తాను. అయితే రాజేష్ గారు
నాగయ్య గారు పాట ఫైనలైజ్ అయ్యింది అన్నమాట. ఓకేనండి, ఈ రోజు మనం ప్రార్థన చేసి దాన్ని డెడికేట్ చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. సారీ, ఈ లోపల మీరు చేస్తా ఉండండి. జాన్ చార్లెస్ గారు చెప్పిన మాటల్ని దానికి చిన్న ఎడిషన్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన చాలా చక్కగా మొత్తం నోట్స్ అంతా రాసుకోవడమే కాదు, బ్రెయిన్ లో కూడా తీసుకున్నారు ఆయన. ఆయన ఆసక్తి చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది నిజానికి. అంత చాలా వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని సంగతుల్ని దృష్టిలో పెట్టుకుని పాట రాయాలా, ఎందుకు వచ్చిందండి బాబు అనిపిస్తుంది. ఏమండి ఇన్ని సంగతులా, ఇన్ని సంగతులను దృష్టిలో పెట్టుకుని పాట రాయడం అంటే అమ్మో చాలా కష్టమైన పనేమో అనే ఒక భావన కలుగుతుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ కూడా ఏకకాలంలో మన దృష్టిలో సంచరిస్తూ అందులోంచి మన సృజనాత్మకత జోడించి దేవుడు పాటను అనుగ్రహిస్తాడు. ఇది మనుషులుగా మనం చేసే పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేయించే పని. దీన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా పాట రాయగలుగుతారు. ఆమేన్. ఏమంటే కదండి పరిస్థితి ఏంటంటే, రాజశారు అయ్యా కేవలం ఈ గ్రూప్ లో ఉండబట్టి మాత్రమే కొంతమంది పాటలు రికార్డ్ చేయగలుగుతున్నారు. గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఎప్పటికీ వాళ్ళ జీవితం రికార్డ్ చేయలేరు. అదేలేండి, ఎందుకంటే సంతృప్త ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి మరి. అవునండి, రికార్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ లో కంటిన్యూ అవ్వాలి. అవును, వాళ్ళు అంటే ఉంటేనే ఆ ఫైర్ అనమాట, అదొక ఫైర్. కరెక్ట్ అండి. అది అమృతరాజు గారి పాట ఆడియో రెడీ అయింది, ఆశీర్వాదం గారి పాట ఆడియో రెడీ అయింది, నాగయ్య గారి పాట వీడియో మనం రెడీ ఉంది. అది నాగయ్య గారు మీరు ఓపెన్ చేశారండి? ఇంకా లేరు ఆయన, సెట్టింగ్ లో ఉన్నారు. మీరు రెడీ అని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని కోహోస్ట్ చేశాను, మీరు అది షేర్ చేయగలరు కదండి? మీకు వచ్చారు చెప్పనా? చేయగలనండి, చేయగలను, చేస్తాను, డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే ఓకే. అయితే ఏంటంటే మీరు కంప్యూటర్ సౌండ్ కూడా షేర్ చేయాలి అప్పుడు, మీకు తెలుసు కదండి. అలాగే పాస్టర్, అలాగే. ఓకే అండి. అయితే నాగయ్య గారి పాట ఫస్ట్ సువార్త పాట అండి. మన మొత్తం లిరిక్స్ అందరూ రాశారు, సువార్త మిషనరీ సాంగ్ రాసింది మాత్రం నాగయ్య గారే అందరు సబ్జెక్ట్. కాబట్టి ఆ పాటలో స్టార్టింగ్ మేము యాక్చువల్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఆయన పర్టికులర్ అడిగారు. అప్పటికే వీడియో అంతా కంప్లీట్ చేసి ఎండర్ చేసి పంపించాం దశబాబు. పంపిస్తే లేదు, మీ ఇద్దరు పేరు లేకుండా ఎలాగా, రాజేష్ గారి పేరు మీ పేరు ఉండదు తీరాల్సిందేను, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ అని పేరు ఉండాల్సిందేను అంటే పట్టుబడి పెట్టారు. పట్టుబడితే అప్పుడు మళ్ళీ దశబాబు నన్ను మళ్ళీ చేయాలో ప్రాజెక్ట్ అన్నారు, ఎదురు కలపాలంటే ఓకే డాడీ అని చెప్పి రాజేష్ గారి ఫోటో నా ఫోటో కలిపి ఫస్ట్ మిషనరీ లిరిక్ అని చెప్పి ప్రాజెక్ట్ అని చెప్పి చేశామట. అప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యారు, మీరు లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన. ఖచ్చితంగా మీ ఫోటో మీ పేరు ఉండాల్సిందే అన్నారు. ఆయన అభిమానం బట్టి దేవుని స్తోత్రం. ఇందాక జాన్ చార్లెస్ గారు చెప్తూ వొకాబులరీ అనే ఒక మాటను వాడారు. భాషా సౌష్ఠవం అంటాం దాన్ని తెలుగులో, అద్భుతమైన పదం కదండి, బాగుంది కదా. భాషా పరిపుష్టి, భాషా సౌష్ఠవం అంటే అనే మాట వాడుతాం దానికి. వొకాబులరీ అనే మాట ఇంగ్లీష్ పదం కదా, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో కొంచెం మరి ప్రవేశం ఉన్నవాళ్ళం కాబట్టి ఇటువంటి పదాలు మనకు కొంచెం పరిచయంగా ఉంటే ఎప్పుడైనా అటువంటి మాటలు దొరికినప్పుడు అంటే ఇంగ్లీష్ వాడొద్దని కాదు పాయింట్, ఇక్కడ ఇంగ్లీష్ పదం వాడిన తర్వాత దాన్ని ప్యారలల్గా ఈ పదాన్ని కూడా వాడగానే అప్పుడు దాని యొక్క అందం బాగుంటుంది. అది నా ఉద్దేశం. భాషా సౌష్ఠవం అనే మాట కానీ లేక భాషా పరిపుష్టి అనే మాట కానీ మనం వాడితే చాలా చక్కగా ఉంటుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఒక మాట చెప్తున్నాను. ఇక గత వారం క్లాస్ గురించిన పునశ్చరణ జరుగుతుంది. ముందు తాతపూడి ప్రభాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు, అలాగే రాజ్కుమార్ గారు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. జాన్ చార్లెస్ గారు అయితే మొత్తం క్లాస్ అంతా ఇంచుమించుగా చెప్పగలిగారు, ఆయన చక్కని నోట్స్ రాసుకున్నారు, నిజంగా ఇట్స్ వండర్ఫుల్ అండి. ఇప్పుడు ప్రకాష్ గారికి టైం ఇద్దాం. ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్ స్టీల్ ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు ప్లాస్టర్ గారు ఎందుకంటారంటే చాలా ప్రాబ్లం ఉందయ్యా మాకు,
ఇద్దరు ప్రకాశ్లు ఉన్నారు. ఒక ఆయన నేవీలో చేసి రిటైర్డ్ అయిపోయారు, నేను స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నాను, అందుకని ఆయన స్టీల్ ప్లాంట్ స్టీల్ అంటారు. అదే మా చర్చి మా శుభార్త గ్రూప్ లో వీళ్ళందరికి ఇబ్బంది లేకుండా మాట పడతారు. అయ్యా మరి ఆచార్య వెంగళూరు ప్రభాకర్ గారు ఆయన ఒక చెప్పాలంటే ఉంటారు పెద్ద నిధి, తెలుగులో పెద్ద నిధి. ఆ నిధిలో నుంచి మనం చాలా కొన్ని అవన్నీ మనం ఫాలో అవ్వలేము కాబట్టి కొన్ని మనకి ముందుగానే మనం ఆయన క్లాస్ అనగానే అయ్యా మీరు మా స్టేజ్కి రావాలి అని అందరం అడిగాము. అలాగే వచ్చి ఆయన మన స్టేజ్కి వచ్చి మనకి అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆయన రాసి మన పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు నేను రాసుకున్నాయి చెప్తున్నాను. ఆయన మాత్రా ఛందస్సు గురించి చెప్పారు. మన ఇప్పుడు అన్నారు కదా మన పిల్లి చార్లెస్ గారు చెప్పారు కదా సృజనాత్మకత అని, అసలు లయ గురించి ఆయన చెప్పారు. లయ అంటే ఏంటి, మాత్రా ఛందస్సులో అది ఎలా ఉంటుంది, పురుషోత్తమ చౌదరి గారి మీద ఆయన ఒక రీసెర్చ్ చేశారట. ఆయన ఒక చిన్న ఇది కూడా పెట్టారంట, ఫౌండర్ అన్ని వాచ్మెన్ దగ్గర నుంచి అన్ని నేనే అని చెప్పారంట. తర్వాత అసలు ఈ చెప్పేటప్పుడు ఈ పాటలు అసలు ఎలా వచ్చాయి ఏమిటి అనే కొంత చరిత్ర చెప్పారు. ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో ఇప్పుడు మనం ఉద్యమ కీర్తనలో పాడుకునే పాటలు కొన్ని ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ అయినాయి, వాటి గురించి కూడా నేను కొంత రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి. చాలామంది ఇంగ్లీష్ నుంచి వచ్చినాయి అంటారు, కానీ ఇంగ్లీష్ నుంచి రాలేదు, పోర్చుగీస్ నుంచి తమిళ్లోకి వచ్చినాయి, తమిళ్ నుంచి మళ్ళీ పోర్చుగీస్ నుంచి తెలుగులోకి వచ్చినాయి, అంతేకాని ఇంగ్లీష్ నుంచి మా దగ్గరగా మన ఈ కొంత ఒక 60-70 సంవత్సరాల క్రితమే ఈ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారని అనే విషయం చెప్పారు. తర్వాత జానపద సాహిత్యం ఎలా వచ్చింది ఏమిటి, అది ఎందుకు రావాల్సిన ఆవశ్యకత ఏంటి, ఆ రోజుల్లో ఎందుకు అక్కడ పెట్టారు అంటే చదువు రాని వాళ్ళు కూడా ఒక సందర్భాన్ని గుర్తుంచుకుని ఆ సందర్భం మొదటి నుంచి కూడా చివరి వరకు గుర్తుండాలి అంటే ఒక సాహిత్యం ఉండాలి. అది జానపద సాహిత్యంలో చాలా బాగుంటుంది, పొలాల్లో పాడుకోవడానికి కానీ తర్వాత పనులు చేసుకునేటప్పుడు కానీ కొన్ని మన శుభకార్యాల్లో కూర్చున్నప్పుడు అందరికీ ఉండడానికి గుర్తుగా జానపదాలు పుట్టినాయని ఆయన చెప్పారు. తర్వాత క్రైస్తవ అప్పట్లో ఇన్ని ఉన్నాయా కూడా క్రైస్తవ సాహిత్యం ఉందా, క్రైస్తవ సాహిత్యంలో ఇలా జానపదాలు ఉన్నాయా అని ఆయన చెప్పారు. అది దానికి ఆయన 1750 సంవత్సరంలో చిత్తూరులో ఒక చిన్న పాట ఉందని ఆయన మిషన్ మీద పాట ఉంది అని చెప్పారు. ఆ పాట ఆయన ఒక వచనమే చెప్పారు, అది మరి ఇప్పుడు సమయాభావం వల్ల నేను అది చెప్పడం లేదు, రాసుకున్నాను కానీ చెప్పడం లేదు. అసైన్మెంట్ అది మిగతా వచనాలు మనం రాయమని చెప్పమంటారు. అయితే ఒక వచనం ఆయన చెప్పారు, అటు మిషన్ ఇటు మిషన్, అది మిషన్ ఇది మిషన్, అది మిషన్ ఇది మిషన్, గుంటూరు పెద్ద మిషన్ పోదాం రో, ఏ మిషన్ కు పోదాం రో, ఏ మిషన్ కు పోదాం రో, లంబాడల రామదాస అన్న సాయిలో ట్యూన్ మనందరికీ వచ్చిందే కాబట్టి వచ్చిందే కానీ ఆ విషయం మనకి తెలియదు. ఉన్న 20 మంది కూడా ఒక చరణం రాస్తే 20 చరణాలు పాట అవుతుంది అది. అప్పట్లో మిషన్ కొన్ని రకాల మిషన్లు ఉన్నాయని ఏ మిషన్కి వెళ్దాం వాళ్ళు రాశారు అంతే చెప్పారు. తర్వాత మన ప్రభాకర్ గారు కూడా చెప్పారు శూన్య సాహిత్యం గురించి, పిల్లి ప్రభాకర్ గారు కూడా చెప్పారు. ఆ శూన్య ఇప్పుడు ఉన్న పాటలో 99% అన్ని శూన్య సాహిత్యంలోనే ఉన్నాయి అని చెప్పారు. మనం మాత్రా ఛందస్సు గురించి ఇలా రాసుకున్నప్పుడు మాత్రమే ఈ శూన్య సాహిత్యంలో నుంచి మిగిలిన వాటిలోకి రావాలని చెప్పారు. ఇక అసలు ఈ పాటల్లో ఆయన ఎప్పుడు కండగత్తి అయ్యేనోడు ఆయన అన్నప్పుడు నేను పిల్లి ప్రభాకర్ గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళం. ఒకసారి రెండుసార్లు ఆయన నేను అడిగాము
అంటే అని నేను ఇప్పుడే చెప్తే మీరు కొద్దిగా ఇబ్బంది పడతారన్న, వాటి గురించి చాలా డీటెయిల్ గా ఇచ్చిన తర్వాత మేమందరం సాటిస్ఫై అయ్యామంటారు. జాన్ గారు మేము అసలు ఎంత సాటిస్ఫై అంటే అంతకుముందు ఆయన కన్నగెత్తనవాడు మిశ్రగెత్తనవాడు అనేవాళ్ళు ఆయన. దాని గురించి అసలు ఏంటి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది ఆ మాట మాట్లాడినప్పుడు. కానీ లాస్ట్ క్లాస్ లో మాత్రం 13వ తారీఖున ఆయన చెప్పిన క్లాస్ లో అసలు మిశ్రగీత అంటే ఏంటి, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఖండగతి అంటే ఏంటి, తర్వాత చతుర్గతి చతుస్రగతి అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నీ చెప్పిన తర్వాత నేను జాన్ పిల్లి గారు మాత్రం ఫుల్ సాటిస్ఫై ఆ విషయం ఆయన నేను ఆయన కూడా చెప్పారా అందులో ఎన్ని ఉంటాయి, ఎన్ని లైన్లు ఉండాలి, ఎంత ఉంటుంది, ఏంటి అనే విషయాలు ఆయన చెప్పారు. తర్వాత ఇందాక మీరు అన్నారు ఇది వొకాబులరీ, వొకాబులరీ గురించి ఆయన చక్కనే పదం వాడారండి, పద లాలిత్యం అని కూడా వాడారు. ఆ దాంట్లో వొకాబులరీలో పద లాలిత్యం అనేది ఉండాలి, అది లోకల్ లాంగ్వేజ్ మాండలికం అన్న పదం వినడం కూడా నేను అప్పుడే వింటున్నానండి. ఆ మాండలికం అనేది ఆయన అంత దానికి చెప్పారు. అచ్చులు ఎన్ని రకాలుగా 50 రకాలుగా పలకాలండి, ఉన్న 16 అచ్చుల్ని 50 రకాలుగా పలకాలని చెప్పి ఉన్నది పలకడమే నాకు ఎస్పెషల్లీ నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అని 50 రకాలుగా పలకాలని చెప్పారండి. ఆ 50 రకాల్లో మనం ఈ మాత్ర ఛందస్సు గురించి చెప్పేటప్పుడు ఐ అనేది మనం లఘు అనుకుంటాం ఆయన గురువు అని చెప్పాడు. తర్వాత వట్రసుడి అంటాం, ఆ వట్రసుడి మనం ద్విత్వాక్షరం కనుక అది గురువు అనుకుంటాం, కానీ అది గురువు కాదు లఘువే అన్నారు ఆయన. ఎందుకంటే ఈ రెండింటికి ఐకి ఉన్న ఒత్తే వట్రసుడి కనుక వట్రసుడి దీర్ఘం వచ్చినప్పుడు మాత్రం గురువు అవుతుంది. మామూలు వట్రసుడి ద్విత్వాక్షరం అయినా సరే అది లఘువే అవుతుంది అని చెప్పారు. అప్పటి వరకు నమస్కారం ద్విత్వాక్షరం కానీ కాదండి, ద్విత్వాక్షరం కాదని చెప్పారు. చర్చలకు బయలుదేరి వట్రసుడి అనేది ద్విత్వాక్షరంలో మనం భావించొద్దు. అవునండి, దాంతో కలిసి లేదు అంతే, అంతే అక్షరంతో మిళితమై లేదు కానీ అది అచ్చు అచ్చు దాంతో కలిసి ఉంది అంతే అని ఆయన చెప్పింది. చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు నాకు ఏ పాట విన్నా అది ఎలా ఉంది దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నాకు కనబడుతున్నాయండి. సూపర్ అండి, ఇది ఇది కావాలండి, ఇదే కావాలి, ఇదే కావాలి, కరెక్ట్ అండి. మీరు ఏదైతే కరెక్ట్ స్టేజ్ లో ఉండాలో ఆ స్టేజ్ లో ఉన్నారు. ఈ వర్క్ షాప్ మీకు ఉపయోగపడింది పూర్తిగా. క్రీస్తోత్సవం గారు రాశారు మీకు ఏ పాటిదానయా అని సిస్టర్ గారు ఎవరు పాడారండి ఆ పాట. ఆ పాట నేను చూస్తూ ఉంటే నాకు ఇది చెప్పినవన్నీ నాకు అందులో కనపడలేదు అయ్యా, ఏమి కనపడలేదు అయితే రాశారు చెప్పండి. అది ఏంటంటే ఫోటోగ్రఫీ కోసం నేర్చుకున్నప్పుడు పిక్చర్ లో మన ఫోటోలు ఏం కనపడితే అదే చూస్తుంటాం. ఫోటోగ్రఫీ కోసం నేర్చుకున్నప్పుడు ఆ కెమెరా మనం చూస్తాం, మనం లైట్ చూస్తాం కదండి. ఈ పిక్చర్ కాదు, పిక్చర్ అసలు ఈ పిక్చర్ ఎలా రావడం కాదు, ఎక్కడెక్కడ లైట్లు పెట్టారు, ఎక్కడి నుంచి లైట్ సోర్స్ వస్తుంది, కెమెరా మ్యాన్ ఎంత దూరంలో ఉన్నాడు, కొంగున్నాడా, నిలబడ్డా, పైన ఉన్నాడా. మనం ఆ ఫోటోగ్రఫీ నేర్చుకునేటప్పుడు ప్రతి పిక్చర్ ని వేరే కోణంలో చూస్తాం. ఇప్పుడు మీరు కూడా అంతే, ఇప్పుడు అంతకుముందు పాట మామూలు విన్నారు స్వాతగా, ఇప్పుడు పాటలోని కోణాలు మీరు గమనించడం మొదలు పెట్టారు అది. కాబట్టి సక్సెస్ అయినట్టే లెక్క. ఇప్పుడు ఏమవుతుందండి అంటే అలాంటి పాటలు ఇప్పుడు మనం పాట యొక్క లక్షణాలు గుణగణాలు దాని సౌందర్యం దాని పద్ధతి తెలియబట్టి అవన్నీ లేవనేటటువంటిది ప్రకాష్ గారు అన్నే చెప్పగలుగుతూ ఉన్నారు. అయితే ఆ పాట ఎందుకు హిట్ అయింది, ఎందువల్ల అంటే దానిలో ఉన్నటువంటిది ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఆయా సందర్భాల్లో ఎప్పుడైనా జరిగే పరిస్థితి ఎదురవ్వచ్చు ఇలాంటిది కూడా. ఎలాంటి సందర్భం అంటే దీనిలో మొట్టమొదటిది ఏంటంటే ట్యూన్, దాని యొక్క సంగీతం అంటే దాని సంగీత మాధుర్యం అనాలి, అంటే వినసొంపైనటువంటి సంగీతం ఉంది దానిలో, భావయుక్తమైనటువంటి పదాలు దానిలో ఉపయోగించారు. అంటే సంగీతము భావము అనేటటువంటి ఆ పాటని
సక్సెస్ చేసే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం పద్ధతిగా రాసినప్పుడు అంటే కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి ఏవైతే గణ విభజన కానీ యతిప్రాసలు కానీ అన్ని పద్ధతులు అంటే గ్రామర్ ప్రకారంగా వ్రాయగలిగినటువంటిది అది మామూలుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆస్వాదించగలిగినటువంటి వాళ్ళంగా మనం ఆస్వాదిస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు అంతకుముందు చెప్పారు ఒక 600 పాటలు ఉన్నాయంటే దానిలో ప్రధానంగా 18 పాటలు మాత్రమే ఉన్నాయి అనేటువంటిది ఆల్రెడీ మనతో చెప్పారు. అంటే ఏంటి 600 పాటల్లో 18 పాటలే మామూలుగా అంటే వాల్యుబుల్ విలువైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలుగా పరిగణించారు అంటే ఇలాగ ఏదైనా ఉండొచ్చు. అంటే అలా పరిగణించగలిగినటువంటి స్థాయిలో వ్రాయగలిగేటటువంటి రచయితలుగా మనం అందరం ఆశీర్వదిస్తాడు అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పాస్టర్ గారు కానీ తమ్ముడు రాజేష్ గారు కానీ మిగిలినటువంటి వాళ్ళందరి యొక్క కృషిని బట్టి ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. దేవుడు మనకి ఆ కృప చూపిస్తాడు. నేను ఒక మాట యాడ్ చేస్తున్నానండి. ప్రకాష్ గారు చెప్పిన మాట చాలా వాల్యుబుల్ పాయింట్ అది. ఇప్పుడు ఒక సౌండ్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఒక పాట తయారు చేసినప్పుడు దాంట్లో నియర్లీ 20-30 వరకు ట్రాక్స్ ఉంటాయి. అవును, డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ వేసుకుంటారు. దాంట్లో కీబోర్డ్ ఉండొచ్చు, వయలిన్ ఉండొచ్చు, రిథమ్స్ ఉండొచ్చు, ఫ్లూట్ ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వేస్తారు. బట్ ఆ సౌండ్ ఇంజనీర్ ఏ శబ్దాన్ని ఆ శబ్దం వేరుగా వినగలుగుతాడు. అన్ని కలిసి వస్తున్నా సరే ఆ ఒక్క శబ్దాన్ని సునిశ్చితంగా గ్రహించి ఇది ఏదైనా తప్పుంది అంటే దాన్ని కరెక్ట్ చేస్తాడే. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అండి, ఆయన ప్రయాస ఎంతో ప్రాక్టీస్ సాధన చేసి చేసి ఆ చెవులు అంత సునిశ్చితమైన దృష్టి కలిగి ఉంటాయి. ఇక్కడ రచయితగా మనం కూడా అంత పరిణితి చెందితే ఆ పాటలో ఆ సునిశ్చితత్వం మనకు కూడా వచ్చేస్తుంది. ఇందాక ప్రకాష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే పాట విన్నప్పుడు దీంట్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది పలానాది, దీనికి ఒక పేరు ఉంది, ఆ పేరు ఇది, అది ఇది కరెక్ట్ గా వాడాడినా అనేది మీరు గ్రహించగలిగారంటే సో మీరు కరెక్ట్ స్టేజ్ లో ఉన్నారు. కరెక్ట్ బాగుంది. అది ఇలాంటి వర్క్ షాప్ లోనే సాధ్యమవుతుంది అండి. ఎందుకంటే స్వతసిద్ధంగా రచయిత అయినంత మాత్రాన ఇదంతా రాదు. అంత చాలా మంది పాటలు రాస్తున్నారు. ఇందాక ఇప్పుడే మన ప్రభాకర్ గారు మాట్లాడింది, తాతగూడి ప్రభాకర్ గారు చెప్తే ఏమన్నారు, 600 పాటల్లో 18 పాటలు మాత్రమే శ్రేష్టమైనవిగా ఎంచబడ్డాయి. అంటే కారణం ఏంటి? ఇదే కారణం, వేరే కారణం ఏమి లేదు. సో ఈ శాస్త్రీయత అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అలాగని చెప్పి వర్క్షాప్ లో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా హిట్ సాంగ్స్ రాస్తారంటే నో, అది సాధ్యం కాదు. వాళ్ళ మీకు శాస్త్రం తెలిసిన తర్వాత మీలో ఉండే సృజనాత్మకతే ప్రధానం. ఆ సృజనాత్మకత మీదే ఆధారపడే మంచి పాటలు వస్తాయి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి తప్పించి మనం నేర్చుకున్న దాన్ని బట్టి హిట్ సాంగ్స్ రాస్తామని మాత్రం ఏం చెప్పలేము. అయినా మనం రాసేవి దేవుని పాటలు. సినిమా వాళ్ళు రాస్తారు హిట్ సాంగ్స్, అలా చెప్పి రాస్తారు. ఇదిగో నేను హిట్ సాంగ్ రాస్తానని చెప్పి రాస్తారు. ఏంటంటే దానికి పొలిమేరలు చాలా పెద్దవి, విశాలత ఎక్కువ. భాష ఎలా అయితే అలా వాడుకోవచ్చు, బూతులు కూడా వాడుకోవచ్చు వాళ్ళు. కానీ మనకి లిమిటేషన్ చాలా ఉంది, మన బౌండరీస్ తక్కువ, పరిధి తక్కువ మనది. ఆ పరిధిలోనే ఆ పదాలతోనే ఆ భావాలతోనే ఆ చెప్పాల్సిన విషయాన్ని ఎంత బాగా చెప్పగలుగుతాం అనేదే ప్రధానం. సో ప్రకాష్ గారు ఏదైతే చెప్పారో అది కీ పాయింట్ అండి. అది అందరికీ ఆ స్థాయి కనుక వస్తే మాత్రం ఈ వర్క్ షాప్ పూర్తిగా సక్సెస్ అయినట్టు లెక్క. ఏమండి, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి. ఇంకా అయ్యా నేను విశ్వాసం గారిని తక్కువ చేసి మాట్లాడటం లేదయ్యా. అరే అరే బలేవారండి, ఎవరిని తక్కువ చేయడం లేదు. మీరు మాట్లాడింది కూడా వాడిన పదాల్లో మేము మీరు వాటిని గుర్తించారు. ఇప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ని అక్కడ ఎక్కడెక్కడ ఉంది అనేది గుర్తించగలిగారు. అంటే మీకు ఆ నేర్పింపు ఈ వర్క్ షాప్ ఇచ్చింది. అంతేనే, షూర్.
ఇప్పుడు మీరు శాస్త్రాన్ని ఔపోసన పట్టగలిగారు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మంచి పాటలు శాస్త్రీయంగా రాయడమే కాదు కొంతమందికి నేర్పించాలి కూడా మీరు. మై గాడ్ గ్రేస్. Yes, and last week class లో రెగ్యులర్ గా కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు రాజేష్ గారు ఒక ఆయన ఉన్నారు. రాజేష్ గారు మీ పేరు మార్చుకోలేదు, మీ ట్యాబ్ పేరు మార్చుకోండి, దాని మీ పేరు రీనేమ్ చేసుకోండి. తర్వాత జోయల్ మ్యాచెస్ ఈయన కూడా రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయిన వారే. సో మీరు కూడా మీ యొక్క లాస్ట్ గత క్లాసెస్ లో ఏవైతే నేర్చుకున్నారో వాటిని మాతో షేర్ చేసుకోండి, ఒకసారి పురస్కారం చేసుకుందాం. ఈ లోపల నాగయ్య గారి పాట రెడీ అయితే ప్లే చేద్దామండి. నాగయ్య గారి పాట రెడీగా ఉంది సార్, నాగయ్య గారు రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారండి. ముందు ఆయనతో ఒక చిన్న సాక్ష్యం చెప్పించేసి పాల్ భాస్కర్ గారు ఉన్నారు వారితో ప్రేయర్ చేయించేసి రిలీజ్ చేసిద్దాం. అలాగే సార్ ఫస్ట్ చేద్దాం, ఆ తర్వాత జోయల్ మ్యాచెస్ గారు అలాగే రాజేష్ గారు కూడా షేర్ చేసుకుంటారు. నాగయ్య గారు చిన్న సాక్ష్యం చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ లార్డ్ ఆల్. కమిటీ మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే గ్రూప్ లో ఉన్న అందరూ కూడా పాటలు రాస్తున్నప్పుడు ఎంతో ప్రోత్సాహాన్ని ప్రేరేపణ కలిగించాయి. నేను కూడా పాట రాయాలనిపించింది, దాన్ని బట్టి వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తాను. అలాగే మరి పాట పాడినటువంటి ఆనంద్ గారికి, మ్యూజిక్ కంపోజ్ చేసిన సాగర్ గారికి, శ్యామ్ గారికి, దర్శన్ బాబుకి, వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ప్రాముఖ్యంగా మరి పాట రాసినప్పుడు నేను ఎద్దుకేదని అని అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసి పాటలో ఉన్న చిన్న చిన్న లోపాలను కరెక్ట్ చేసి మనల్ని ఎంతో పురుకొల్పుతున్న మరి రాజేష్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి అవన్నారు. మరి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నాకు నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి పాస్టర్ గారు శాలమేల గారికి ప్రత్యేకమైన నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తాను. ఒక పాట రాయాలంటే రాసినప్పుడు జనరల్గా మినిమం 2 చరణాలు రాస్తారు, మ్యాక్సిమం 5-10 రాస్తారు. 100 చరణాలు రాసేవాళ్ళని నేను ఎప్పుడు చూడలేను. నిండు మనసుతో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నా ఒక్కరే కాదు అనేక మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. దాదాపు 400 రోజులు సువార్త చేయడం అంటే మామూలు విషయం కాదు, నన్ను చాలా పురుకొల్పినటువంటి అది విషయం అన్నమాట. నేను డైలీ స్పిరిచువల్ ఎనర్జీ గ్రూప్లో ఉంటాం, ఆ గ్రూప్లో మరి పాస్టర్ గారు ఎంతో విషయాలు నేర్పడం నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. పాట రాయడానికి కూడా మరి సువార్త పాడడానికి కూడా మరి శాలమేల పాస్టర్ గారే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నిండు మనసుతో హృదయపూర్వకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ఇది నా సాక్ష్యము. యాక్చువల్గా పాటలు రాయడం నాకు చిన్నప్పటి నుంచే నాకు మంచిగా అలవాటు ఉండేదన్నమాట. బేసికల్లీ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమా పాటలు పాడుతుండేవని ఉండేది. దేవుడు నమ్ముకున్న తర్వాత పాటలు రాయాలని ఆగ్రహం నన్ను ఎవరు గుర్తించలేదు. అంటే పాటలు పాడుతున్నాను, ఇంట్లో ఉన్న పాటలు పాడుతూ ఉంటాను, నేను నా ఓన్ పాటలు పాడుతూ ఉంటాను. ఈ గ్రూప్ చూసిన తర్వాత నేను చాలా సంతోషించాను, ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయాను, పాటలు రాస్తూ వచ్చాను. అయితే నాకున్న ఉద్యోగ బాధ్యతలు, నేను హగ్గాయ్ కోర్ గ్రూప్ పాల్వంచ తరఫున కొత్తగూడెం కమాండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా 3 దినాలు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. 3 దినాలు తిమూర్తి ఎక్స్పోజర్స్ అకాడమీకి కూడా నేను 3 దినాలు క్లాస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో నేను ప్రజలు అండ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనమాట. నాకున్న పనులు బట్టి నేను మిగిలిన క్లాసెస్ అటెండ్ కాలేకపోయాను, బట్ రెగ్యులర్గా నేను వాచ్ చేస్తూ ఉంటాను. మా మిస్సెస్ విజయమణి 9-11 క్లాస్ అటెండ్ అవుతూ ఉంటుంది, ఆ పాటలు వింటూ ఉంటాను. I was very much inspired by Shalendra Pastor garu ivanni chusinappudu maraka sari naa krutagnatha teliyajestanu. Thank you all sir. Pal Pastor garu, Nagay garu paata rasarandi sir, danni Shalem garu correct chesaru, prosahincharu, aa paati Shyam garu tune chesaru, tarvata mana ఆనంద్ గారు పాట పాడారు, దాన్ని దర్శన్ బాబు వీడియో ఎడిటింగ్ చేశారు. సో మ్యూజిక్ టీమ్ అంతా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ పాట మీ చేతుల మీదుగా ఇప్పుడు రిలీజ్ చేయడానికి అని సిద్ధంగా ఉంది. మీరు ప్రార్థన పాటని డెడికేట్ చేసినట్టుగా ఈ సమయం మీకు ఇస్తానండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పర్లోకమా తండ్రి, మహాపరిశుభ్ర ప్రభా, ఉచితమైన కృపను బట్టి తండ్రి
షాలెం ఇజ్రాయెల్ గారు, రాజేష్ తాత్కుడి గారు, మరి టీమ్ అంతా చేసిన మంచి ఎఫర్ట్ బట్టి పొందాల స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తండ్రి అనేకుల హృదయాల్లోంచి ఒక కొత్త పాట నీకు అర్పించడానికి ఇస్తున్న మహాభాగ్యం బట్టి ఉన్నారు. ముఖ్యంగా నాయ గారి నుంచి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇది నాయన ఆయన హృదయంలోంచి నీకు అర్పించిన ఒక పాట. ఆ పాట ఆ హృదయము నీకు అర్పిస్తుండగా తండ్రి అర్పణ నువ్వు స్వీకరించి తండ్రి నిండైన మిండైన దీవెన ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి మరి షాలెం ఇజ్రాయెల్ గారు టీం అంతా కూడా తండ్రి దీని విషయంలో మరి రికార్డింగ్ చేసి దాన్ని తండ్రి మరి బయటకు వదులుతుండగా తండ్రి అనేకమైన హృదయాలను ఈ పాట కదిలించడానికి నీ కృప దయచేయమని తండ్రి. ఈ పాట ద్వారా మహిమ ఘనత ప్రభావం ఒక్కడే పొందుకునేలాగిన మరి రాసిన ఆ హృదయాల్లో ఇంకా అనేకమైన పాటలు తండ్రి ఆ హృదయంలో పెట్టి తండ్రి నీవు నీ గొప్ప సేవ చేయడానికి ఆ దాసునికి భాగ్యం దయచేయమని తండ్రి. యెషయాని మహా పునీనాం పేరట ఈ పాటను నీ పాదాలు కర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వండర్ఫుల్ అండి నాగయ్య గారు. మరి పాల్ భాస్కర్ గారు ఎవరో మీకు తెలుసా అండి? నాగయ్య గారు ఇక్కడ హగ్గై విశాఖపట్నం హగ్గై టౌన్ అసోసియేషన్ కి ఇంపార్టెంట్ మెంబర్ ఆయన. పాల్ భాస్కర్ గారు మీరు ఏంటండి ఇప్పుడు హగ్గైలో? వైజాగ్ లో అసోసియేషన్ ఉంది, గాజువాక్ అసోసియేషన్ ఉంది. గాజువాక్ అసోసియేషన్ లో నేను సెక్రటరీ గా ఉన్నాను. స్టీల్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే టౌన్ లో పాల్ భాస్కర్ గారు ట్రెజరర్ గారు. అయితే ట్రెజరర్ పేరే గానీ మొత్తాన్ని పాల్ భాస్కర్ గారు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు నాగయ్య గారు కూడా హగ్గై అక్కడ ఉన్నారు. హగ్గై లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇది ఈ కలెక్షన్ చాలా బాగుంది. పాల్ భాస్కర్ గారు ప్రార్థన అనేది ఇప్పుడు చాలా చక్కగా కనెక్ట్ అయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి పాల్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. అయితే నాగయ్య గారు ఇప్పుడు మీ పాట ప్లే చేస్తారా? Yes, Pastor. Yes. Okay, అందరూ మనం మ్యూట్ చేసుకుందాం. ఎందుకంటే పాట క్లియర్ గా వినబడేటట్టుగా మనం ఇతర సౌండ్స్ రాకుండా అందరూ మ్యూట్ చేసుకుందాం. నాగారు ఆడియో షేర్ చేయలేదు మీరు. ఆడియో షేర్ చేయాలి. మళ్ళీ పాట స్టార్టింగ్ లో పెట్టండి. ఆడియో షేర్ చేయండి. ఆడియో షేర్ చేయండి. అక్కడ చూడండి షేర్ దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఒక బాక్స్ ఉంటుంది షేర్ కంప్యూటర్ ఆడియో అని ఉంటుంది. ఆ బాక్స్ చెక్ మార్క్ పెట్టాలి మీరు. లేకపోతే వెళ్ళండి. అలా కాదు మీరు షేర్ కంప్యూటర్ ఇప్పుడు జూమ్ షేర్ నొక్కండి. జూమ్ లో షేర్ నొక్కండి. ఇది క్లోజ్ చేసాను. షేర్ నొక్కిన తర్వాత అందులో అడ్వాన్స్డ్ ఉంటుంది మధ్యలో. అడ్వాన్స్డ్ ఓకే ఓకే. అడ్వాన్స్డ్ లో అక్కడ చూడండి కంప్యూటర్ సౌండ్ అని ఉంటుంది అండి. అది మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ ఉంది. అది అది నొక్కమంటారా? లేకపోతే చూడండి మళ్ళీ మళ్ళీ బేసిక్ లోకి రాయండి. బేసిక్ లోకి చెప్పండి. షేర్ లోకి తర్వాత బేసిక్ లెఫ్ట్ సైడ్ బేసిక్ ఉంటుంది అక్కడ రండి. బేసిక్ నొక్కండి పాస్టర్ గారు. నొక్కిన తర్వాత కింద లెఫ్ట్ సైడ్ కంప్యూటర్ సౌండ్ అది చెక్ బాక్స్ పెట్టండి. చెక్ పెట్టండి. ఓకే ఓకే పాస్టర్ గారు. చెక్ పెట్టి ఇప్పుడు పాట ఇప్పుడు వీడియో రెడీగా ఉంది కదా అక్కడ కనిపి షేర్ లో కనిపిస్తుంది. అక్కడ డబుల్ క్లిక్ కొట్టండి పాట మీద ఆ వీడియో మీద. లేకపోతే ఇది స్టాప్ చేసేయండి. ఇది
ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయండి సార్. షేర్లోకి వెళ్ళాను. ఆ షేర్లోకి వెళ్ళారు. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చెక్ చేయండి, చెక్ బాక్స్ పెట్టండి. ఇప్పుడు పాట ఓపెన్ చేయండి, పాట మీద డబుల్ క్లిక్ కొట్టండి. ఎదకెదెను శ్రద్ధగా జీవింతును, యేసు ఆజ్ఞ పాటింతును, అద్దరికి పూదును ఆత్మలను వెదకెదెను, శ్రద్ధగా జీవింతును, యేసు ఆజ్ఞ పాటింతును, అద్దరికి పూదును. పరిశుద్ధతను పాటించెదను, పాపమును పారద్రోలుదును, పరిశుద్ధతను పాటించెదను, సువార్తను ప్రకటించెదను, సునాదము వినిపించెదను, సువార్తను ప్రకటించెదను, సునాదము వినిపించెదను. అద్దరికి పూదును ఆత్మలను వెదకెదను, శ్రద్ధగా జీవింతును, యేసు ఆజ్ఞ పాటింతును, అద్దరికి పూదును. చూపించెదను మహోన్నతుని కీర్తించెదను, ఆదిరిని చూపించెదను మహోన్నతుని కీర్తించెదను, అనుదినము సిలువను మోస్తూ ప్రభు యేసుకే జీవించెదను, అనుదినము సిలువను మోస్తూ ప్రభు యేసుకే జీవించెదను. అద్దరికి పూదును ఆత్మలను వెదకెదను, శ్రద్ధగా జీవింతును, యేసు ఆజ్ఞ పాటింతును, అద్దరికి పూదును ఆత్మలను వెదకెదను, శ్రద్ధగా జీవింతును, యేసు ఆజ్ఞ పాటింతును, అద్దరికి పూదును. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగయ్య గారు. కంగ్రాట్స్ అండి నాగయ్య గారు, మీ అందరికి థ్యాంక్స్. మంచి పాట. ఆ పాటలో వెదకేదని అన్నప్పుడు మీరు రాజేష్ గారు వెదకేదను అని రాయమని చెప్పారు, నాకు బాగుంటుంది అలాగే మార్చాను. మంచి ఫీడ్బ్యాక్, మంచి కరెక్షన్. మంచి వీడియో చేశారండి. మీ పాటలో ఏ పదం ఉందో ఆ పదాలు సరిపడా పిక్చర్ అక్కడ పెట్టాడు ఆయన. అవును అవును, ఆ విజువల్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ మెసేజ్ ఏంటి అన్నది క్యాచ్ అవుతుంది అండి. ఆ విషయంలో దర్శన్ బాబు చాలా మంచి పని చేశాడు, ఆయనకి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం. ఓకే పాల్ భాస్కర్ గారు, మరి మీరు ఫస్ట్ మీరు మీ ఫీడ్బ్యాక్ ఏమండి సార్? సార్ చాలా చాలా భావ గర్భితంగా ఉంది సార్ పాట. మీ గైడెన్స్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది అందులో. చక్కని పదాలు పడినాయి సార్, చాలా దేవుడికి వందనాలు. ఈ పాట ద్వారా దేవుడు మరి
మహిమపరచబడతాడు ఒకళ్ళిద్దరు. మరి డెఫినెట్ గా చాలా మంది అంటే సువార్త పాట అన్నారు, ఇట్ ఇస్ స్టిక్ టు ద పాయింట్ అంటే స్పెసిఫిక్ పాటలు కొన్ని ఎలా ఉంటాయంటే జనరల్ గా ఉంటాయి, అంటే కొన్ని స్థుతి ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. బట్ ఒక టాపిక్ ఓరియంటెడ్ గా ఫస్ట్ మీరు సువార్త అనే కాన్సెప్ట్ తో పాట రాయడం మెయిన్ బిబిలికల్ గా ఉందండి, అంటే ఆ వాక్యానుసారంగా చాలా వాక్యానుసారంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది నాకు. చక్కగా రాశారు సార్, ఇంకా ఇలాంటి పాటలు చాలా రాయాలని సాలేం ఇజ్రాయిల్ గారి ద్వారా, రాజేష్ తాదిపూడి గారి ద్వారా, అనేకమైన మరి లిరిక్ రైటర్స్ మన క్రైస్తవ సమాజానికి, తెలుగు సమాజానికి అందించబడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు చాలా వందనాలు సార్ మీ అందరికి. మీరు హగ్గయ్య వారు అవ్వడం వల్ల మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. అంటే నాగయ్య గారు కూడా హగ్గయ్య మీద విషయం చాలా కష్టపడుతుంటారండి. నాగయ్య గారు కూడా అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారనుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, చాలా కష్టపడుతున్నారు. ఓకే రాజేష్ గారు, మీ ఫీడ్బ్యాక్ ఏమండి సార్? రాజేష్ గారు పాట చాలా బాగుందండి, మీరు ఏదైతే పాయింట్ ఎత్తుకున్నారో ఆ పాయింట్ కి స్టిక్ అయ్యి పాట రాశారు. సాధారణంగా ఏమవుతుందంటే పల్లెవలో రాస్తారు లేకపోతే ఒక జనంలో రాస్తారో తర్వాత మళ్ళీ ఎగిరిపోద్ది విషయం. విషయం కంటిన్యూ అవడం అనేది చాలా ప్రధానం. మీరు అంశాన్ని ఎత్తుకుని ఏదైతే అద్దరికి పోతారో సువార్త ప్రకటిస్తారో ఆ పాయింట్ని చివరి వరకు మీరు కొనసాగించారు, అది మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఇక పదాలన్నీ కూడా చాలా బాగున్నాయి, పాట కూడా ట్యూన్ బాగా చేశారు, పాడిన ఆనంద్ గారు కూడా చాలా చక్కగా న్యాయం చేశారు పాటకి. అయితే ఎక్కువ మార్కులు నా దృష్టి నుంచి పడుతున్నాయి మాత్రం దర్శన్ బాబుకి, ఎందుకంటే పాటలో ఏ పదం ఉందో ఆ పదాన్ని మనకి కంటికి చూపిస్తున్నాడు ఆయన. వాస్తవానికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే మాట ఉంది. సో కన్ను అన్నిటికంటే ముందు యాక్టివేట్ అవుతుంది. సో కంటికి ఎప్పుడైతే బాగుందో మిగతా అంతా బాగున్నట్టు అయిపోతాయి, మిగతా పంచేంద్రియాలు సాటిస్ఫై అయిపోతాయి. సో కంటికి పర్ఫెక్ట్ గా బాగుంది కాబట్టి ఈ పాట మీద హిట్ అయిపోయింది అంతే. మీరు ఈ పాట ద్వారా దేవుడు మహిమపరచబడాలి, అంతేకాదు అనేక మందికి ఈ పాట రీచ్ అయ్యి వారు కూడా ప్రభువుని అంగీకరించాలి. ఇది ఒక ఈ సువార్త అంశం ఏదైతే ఉందో ఆ అంశం వారికి వారి జీవితాల్లో ఉపయోగపడాలనేది నా కాంక్ష, నా ప్రార్థన. మొట్టమొదట నాగయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. పాట ప్రారంభంలో ఉపయోగించినటువంటి అద్దరికి పోదును అనేటువంటి ఒక మంచి పదాన్ని ఉపయోగించి ఆ పాటని మీరు ప్రారంభించడం అనేటువంటిది నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఎందుకంటే మనం ఈ వర్క్షాప్లో నేర్చుకునేటటువంటి విషయాల్లో ప్రధానమైనది కొత్త పదాలని, సాహిత్య పదాలని, సరళమైనటువంటి పదాలని ఉపయోగించడం అనేటువంటిది, అది మీరు చేశారు. అలాగే ఆ పాటలో అంటే లిరిక్ తగినటువంటి విధంగానే బ్యాక్గ్రౌండ్ తమ్ముడు రాజేష్ గారు ఆల్రెడీ చెప్పారు, దర్శన్ బాబు వాటిని పొంది అండ్ పొందిగ్గా వాటిని కూర్చడం అనేటువంటి ద్వారా ఈ సాహిత్యము పాట ఎదురుగా కనపడేటటువంటి దృశ్యము ఇవి మనసులోకి వెంటనే అంటే ఆస్వాదించేటటువంటి అవకాశం అనేటువంటిది కలిగింది. మీ పాటని ఆ దృశ్యాల్ని వెంటనే మన మైండ్లో రావడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది మీరు చేసినటువంటి మొదటి ప్రయత్నం అని చెప్తున్నారు కాబట్టి మరిన్ని మీ నుండి మంచి పాటలు రావాలని, మంచి సాహిత్యాన్ని ఉపయోగించగలుగుతారని కోరుకుంటూ మిమ్మల్ని మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. స్టీల్ ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ బ్రదర్ నాగయ్య గారు, చాలా బాగా రాశారు. మనం బాగానే రాస్తున్నాం. మనం పాటలో రాసిన తర్వాత శ్యామ్ గారు, ఆనంద్ గారు, తర్వాత మన దర్శన్ బాబు ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. సాగర్, సాగర్ మ్యూజిక్ డైరెక్టర్, సాగర్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుస్తుంది.
చాలా బాగా రాశారు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. కంగ్రాట్యులేషన్స్ బ్రదర్. అమ్మ రెండు మాటలు చెప్పండి లేదు రైటర్ గా. ఈరోజు తనకి చిన్న పొన్న తీసేసారు. చెప్పారు చెప్పారు. ఓకే అమ్మ అయితే ఓ పని చేయండి లిరిక్ మన గ్రూప్ లో మీరు టెక్స్ట్ లో పెట్టండి. తర్వాత ఆశీర్వాద్ అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ ఆశీర్వాద్ గారు వందనాలు. దత్తరికి పోతున్నాం అనేది మడవెళ్ళి పోతున్నది అనే పాట చాలా కింద వచ్చింది. అలాంటి పాట తగ్గుగా రాశారు దగ్గరికి వెళ్దామని చాలా చక్కగా రాశారు. అంతేకాకుండా మ్యూజిక్ కానీ ఈ ఎరుకు మన రాష్ట్ర గారి అబ్బాయి చాలా చక్కగా చేశాడు. నిజంగా పాటకు తగ్గట్టుగా అవన్నీ పెట్టడం సామాన్యమైన కాదు. అంత చక్కగా అమర్చి ఆ పాట పాడినందుకు చాలా సంతోషం. ఇలాంటి పాటలు అనేకం రాయాలని పెట్ట కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి బాబు జోయల్ జోయల్ మాథ్యూస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. నేను 7:31 జాయిన్ అయ్యాను వేరే ఐడితో. తీరా రాజస్థాపుడు అంకుల్ గారికి ఫోన్ కాల్ చేస్తే అది వేరే ఐడి అని చెప్పారు. అంటే శ్రద్ధ లేకుండా కాదు, నాకు వాట్సాప్ స్టోరేజ్ వల్ల 3 అకౌంట్స్ బ్లాక్ అయిపోయినాయి. నాకు వేరే ఫోన్లో అకౌంట్ బ్లాక్ అయిపోయింది, దీనిలో కూడా 2 అకౌంట్స్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు రికవర్ అయింది. 3 అకౌంట్స్ కి నేను పంపించాను తెలుసా అంకుల్? అది మొదటి దానికేమో అది అసలు నెంబరే ఫోనే పాడైపోయింది అంకుల్. అది మిగతా 2 బ్లాక్ అవుతుంటాయి. అంటే డ్యూయల్ వాట్సాప్ వాడుతున్నాను. ఓకే ఫోన్లో 2 నెంబర్స్. ఇంకా నాగయ్య అంకుల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ బ్యాచ్ నుండి ఉన్నారు. ఆ రాజస్థాపుడు అంకుల్ గారు స్టార్టింగ్లోనే చెప్పారు మన వాళ్ళందరిలోకెల్లా పర్ఫెక్ట్గా రాసింది నాగయ్య గారే అని చెప్పి. అందులో ఇప్పుడు కూడా ఒకసారి పాట చూస్తే అంశానికి తగ్గట్టుగా అంతం వరకు కొనసాగించారు. ఇంకొక మాట చెప్పాలంటే ఇది సువార్త పాట మాత్రమే కాకుండా సువార్త ప్రకటించడానికి అనేకులు తీర్మానం చేసుకునే పాటగా కూడా అనిపించింది నాకు. ఈ అవకాశం ఇచ్చింది ప్రభుకు స్తోత్రాలు. ప్రైజ్. ఓకే, నేను జాన్ పిల్లి గారికి లాస్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను, అందుకనే మిగతా కవర్ చేస్తున్నా. రాజకుమార్ గారు సార్, మొదటిగా నాగయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు సార్. ఈ పాట సువార్త చెప్పడమే కాకుండా సువార్త ప్రకటించడానికి మనం ఈ రీతిగా ఉండాలి. పాపములు ఒప్పుకొనుటలో కావచ్చు, సిలువని మోయిటిలో కావచ్చు అన్న అప్లికేషన్ మన జీవితకి అన్నవింపుగా పాట కనిపిస్తుంది సార్. ఆ పాట రాయడం మాత్రం కాకుండా దాన్ని ట్యూన్ చేయడం, దానికి మ్యూజిక్ చేయడం, దర్శన్ బాబు గారి యొక్క ఆ పిక్చరైజ్ చేయడం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్. దేవునికి మహిమ కలిగిన గాక. మరొకసారి నాగయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు జాన్ పిల్లి గారు మీకు 10 టైం ఉందండి, చాలా విస్తారంగా చెప్పవచ్చు మీరు. నన్ను చాలా మాట్లాడేవాడి కింద లెక్కేస్తున్నారా పాస్టర్ గారు? అవునండి, అంటే కొంచెం విలువైన మాటలు చెప్తారని. అంటే అందరూ చెప్పడం చెప్పటమే కాదు, ఎక్కువ చెప్తారు, ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారని. జాన్ చార్లెస్ గారు సార్, మనసు విప్పి అనే మాటని జోడించండి దానికి. బాగుందండి, బాగుంది, బాగా చెప్పారు. సో మొట్టమొదటిగా నాగయ్య గారికి హార్టి కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇదేం మొదటి పాటలాగా లేదండి. మీరు ఈజీగా ఒక 50 రాసేసుకుని మీ డైరీలో దాచిపెట్టుకుని ఉంటారు, ఇది మొదటి బయటకు వచ్చిందని చెప్పండి. అలా ఉందండి, అందులో అనుభవం కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. రెండోది దైవవాక్యం మొదటిగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, ఎందుకంటే అద్దరి అనే మాట ప్యూర్లీ టేకెన్ ఫ్రమ్ ద బైబిల్. అసలు మనం రోజు మాట్లాడుకునే భాషలో అద్దరి అనే మాట ఎక్కడా రాదు. మనమే కానీ క్రైస్తవేతరులు కానీ తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా ఈ మాట వాడటం నేను వినలేదు. ఆ మాట దాని అర్థంతో సహా అద్దరి అంటే అవతలి దరి అని అనుకుంటున్నాను. విల్ గో టు ది అదర్ బ్యాంక్ ఆఫ్ ద రివర్.
అంటే విల్ క్రాస్ ద రివర్ అండ్ గో టు ది అదర్ బ్యాంక్ అనే మీనింగ్ అని నేను అనుకుంటున్నాను. తప్పుంటే కరెక్ట్ చేయండి పెద్దలు. సో ఆ మాట వాడడం, అసలు బిగినింగ్ ఆఫ్ ది సాంగ్ లో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ వర్డ్ ఆ మాట వాడడం అనేదే అసలు చాలా ఇట్స్ వెరీ బిబ్లికల్ అండ్ గాస్పెల్ ఓరియంటెడ్ అని నేను అనుకున్నాను. రెండోది సువార్త పాట. సువార్త పాటలు నాకు తెలిసి తక్కువ. కీర్తన పుస్తకంలో ఉన్నాయి సువార్త పాటలు. చాలామంది మన పాత రచయితలు పెద్దలు అందరూ పురుషోత్తం చౌదరి గారి దగ్గర నుంచి మన కీర్తన పుస్తకం నిండా ఉన్న పాటల్లో చాలా ఉన్నాయి సువార్త పాటలు. ఎలా సువార్త ప్రకటించాలి, ఏం చేయాలి, ఇలాంటివి చాలా రకాల పాటలు ఉన్నాయి. అయితే మన ఈ రోజుల్లో ఉన్న పాటల్లో సాహిత్యాల్లో సువార్త పాటలు రాయడానికి మరి ఎక్కువ మంది ఎందుకు ప్రిఫర్ చేయటం లేదు, మనం అందరం కూడా ఎందుకు చేయట్లేదు తెలియదు. కానీ మనకి ఎక్కువ సువార్త ప్రకటించట్లేదండి. సువార్త ప్రకటించిన వాళ్ళకే అది ఉంటది. మనం అన్ని పనులు చేస్తున్నాం, ఓకే, ఆధ్యాత్మికమైన చాలా పనులు చేస్తున్నాం, ఆత్మలను పెంచగలం పోషించగలం, కానీ బేసిక్ సువార్త ప్రకటించడం అనేది అందరికీ సాధ్యం కాదండి. బేసిక్ సువార్త ఎవరైతే ప్రకటిస్తూ దానికోసం ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఆ పాట రాయగలరు. రైట్, అందుకోసమే మనలో ఎక్కువ మంది రాయలేకపోతున్నా ఆ పాటలు. అవునండి, ఇకపోతే అద్దరికి అనే మాటతోటి స్టార్ట్ అవగానే ఒక దరి, యువతల దరి, అవతల దరి, ఒక నీళ్ల కాలువ మధ్యలో ఏదో అది దాటడం, ఈ అర్థాలన్నీ స్ఫురిస్తున్నాయి. దాంతోపాటు మన ఆశీర్వాదం గారు చెప్పినట్టు పడ వెళ్ళిపోతుంది అనే టైప్, అది కూడా దీనికి చక్కగా వెంటనే అది మైండ్లోకి అది వస్తుంది. నాకు ఇంకో పాట కూడా మైండ్లోకి వచ్చింది, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు అనే పాట. అది కూడా కొంచెం బాగా హృదయాల్ని ఆకట్టుకునే పాట, సువార్త ప్రకటనకి సంబంధించిన పాట. సో దేవుడు పిలుస్తున్నాడు సువార్త ప్రకటించమని అనే పాట. సో అది కూడా నాకు గుర్తొచ్చిందండి. సో ఇలాగా చాలా ఆణిముత్యాలలాగా అక్కడక్కడ ఒకటి రెండు మూడు పాటలు మాత్రమే సువార్త ప్రకటనకి భావంగా రాసిన పాటలు కనిపిస్తున్నాయండి. సో చెప్పొచ్చేది ఏంటంటే బాగా రాశారు నాగయ్య గారు, మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు. తర్వాత పదాలు చక్కగా, ఒక్కటి కూడా కఠినమైన మాట లేదు. మన తాతపూడి ప్రభాకర్ ఆచార్య గారు చెప్పినట్టు చక్కని సామాన్యమైన ఈజీ సులువైన పదాలు పెట్టారు. అవి ఎవరైనా మొదటిసారి వినగానే చక్కగా అర్థం అన్నీ అర్థమైపోతాయి. తర్వాత మన జూనియర్ జోయల్ చెప్పినట్టు ఎవరికైనా కూడా ఈ పాట వినగానే సువార్త ప్రకటనకి మనం వెళ్ళాలి, చెయ్యాలి అని ఒక ఏమంటారు దాన్ని ఉత్తేజం కలుగుతుంది తప్పకుండా. ఇకపోతే భావాన్ని అందరూ చెప్పినట్టుగానే భావాన్ని చక్కగా మెయింటైన్ చేశారు త్రూ అవుట్ ది సాంగ్. తర్వాత విజువల్స్, రాజేష్ తాతపూడి గారు చెప్పినట్టు విజువల్స్ హైలైట్, ఎందుకంటే మనం కంటితో చూసేది క్విక్లీ గోస్ టు ద బ్రెయిన్, మనకి వెంటనే దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ పదాలు, సంగీతం, గాత్రం అన్ని జరుగుతున్న టైంలో దానికి సంబంధించిన దృశ్యం ఎదురుగుండా కనబడగానే చాలా ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్, అది చక్కగా వెంటనే అతుక్కుపోతుంది మన హృదయానికి. సో నేను నాగయ్య గారినే కాదు టోటల్ బృందాన్ని, మొదటగా ప్రోత్సహించిన పాస్టర్ షాలిం ఇస్రాయల్ గారిని ప్రోత్సాహపరిచి తర్వాత ఎంతో ఎంకరేజ్ చేస్తున్న రాజేష్ తాతపూడి గారిని, తర్వాత మ్యూజిక్ బృందం, ఆ స్టూడియో ఎంటైర్ టీమ్, అంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్కని రాగాన్ని ఇచ్చారు ఒకలాంటి బీట్, అది ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ ఫోక్ సాంగ్, కొంచెం ఫోక్ టింజ్ కనిపిస్తుంది అందులో అనిపించింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ బికాస్ ఫోక్ టింజ్ ఉన్న సాంగ్స్ కొంచెం ఐ మీన్ ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ ఇంకా తక్కువ లిటరసీ తక్కువలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది సామాన్యమైన వాళ్ళు కానీ చాలా చక్కగా వాళ్ళని ఆకట్టుకుంటుంది. సో ఆ ఫోక్ టింజ్ విత్ ఏ గుడ్ సూటబుల్ బీట్ అండ్ ట్యూన్, ఆ మధ్యలో ఇంటర్లూడ్స్ కూడా ఒకలాంటి సన్నాయి అంటారో మరి దాన్ని ఏమంటారో ఆ టైప్ ఆఫ్ ఇంటర్లూడ్స్ చాలా చక్కగా సూట్ అయినాయండి. దాని తర్వాత
సింగర్ సింగర్ పాట రాసేవాళ్ళు పాటలో భావ ప్రకటన ఇవ్వడమే కాకుండా సింగర్ కూడా భావ ప్రకటన ఇవ్వాలి, అప్పుడు దట్ గివ్స్ డబుల్ లైఫ్ టు ది సాంగ్. సో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా ఆర్కెస్ట్రా అందరూ కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చాలా నప్పిని అంటారు చాలా చక్కగా. సో ఇది ఒక సంపూర్ణమైన ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నానండి, చాలా చక్కగా ఉంది. సో మరొకసారి మన జోయల్ బాబు చెప్పినట్టు మనందరం కొంచెం దీని ద్వారా ప్రోత్సాహపరచబడి, పాస్టర్ గారు కూడా ఇప్పుడే అన్నట్టు మనం ప్రతి ఒక్కళ్ళు ఏ పొజిషన్లో ఉన్న పాస్టర్లమే కానక్కర్లేదు, మనం స్వార్థ సేవ చేయాలి అని బోధిస్తుంది ఇది. వందనాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సువర్ణ స్వామి గారు ఉన్నారు, అమ్మ మీరు మాట్లాడతారండి. వీడియో ఆన్ చేశారా? వీటిలో ఉన్నారు సువర్ణ స్వామి గారు. తాళ రాజేష్ గారు, తాళ రాజేష్ గారు మీరు మాట్లాడతారా? అదే అంటే పరిస్థితి ఏంటంటే నేను చెప్పింది అదే, మనం అందరం కూడా సువార్త పాట రాయాలి. అంటే ఏంటి, మనం అందరం సువార్త చెయ్యాలి, సువార్త చేయాల్సిన ఆవశ్యకత మనం సంపాదించుకోవాలి. నేను చాలా కాలం పాటు సువార్త పాట ఒక్కటి రాలేదండి, చాలా 2015 వరకు, 2012 వరకు, 83లో రక్షించబడ్డాను, 85 నుండి పాట రాయడం మొదలుపెట్టాను డాక్టర్ గోడి శామల్ గారు వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల. 85 నుండి 2012 వరకు సువార్త పాట రాయలేదు నేను. ఈ మధ్యలో కొన్ని వందల పాటలు రాసేసాను జీవజాల రేడియో ప్రోగ్రామ్ కోసం, కానీ ఏనాడు ఒక్క సువార్త కూడా పాట రాయలేదు. ఎందుకో తెలియదు, అలాగే సువార్త చేయలేదు, చేస్తూనే ఉన్నాను, వీధి సువార్త చేస్తూనే ఉన్నాను. కానీ నేను నా వీధిలో వీధి సువార్త ప్రకటించినప్పుడు మాత్రం గొప్ప అవసరత ఫీల్ అయ్యాను, సువార్త పాట రాయాలి. అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభు నా వీధిలో ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు పాట ఈ ప్రభు అడిగితే అప్పుడు ఇచ్చాడు, శ్రీనగర్ వాసులార, శ్రీయేసుని దాసులార, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అలా పెన్ను పట్టుకుంటే 10 చరణాలు వస్తాయండి, ఇంకంతే. అప్పటి నుండి ఎవ్రీడే మేము సువార్త వెళ్ళినప్పుడల్లా ఆ మొక్కలు ఆ పూలు ఏరుకునేవారు, కళ్ళాపు జలుపుకునేవారు, ముగ్గులు వేసుకునేవారు, ఆ బయట కన్నీ వాళ్ళందరి ముఖాలు చూస్తుంటే ఎవరు మీ యేసుప్రభు ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఎలాంటివాడు అని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది నాకు వాళ్ళ ముఖాల్లో. ఆ ప్రశ్నకు జవాబులుగా చరణాలన్నీ పుట్టాయన్నమాట. అలాగ 410 చరణాలు పుట్టాయి. ఇంకా నేను ఈరోజు ఎవరింట్లో ఉన్నానో ఆ కుటుంబమే ఈ 400 చరణాలు ఆడియో రికార్డ్ చేశారు. ప్రదీప్ గారు, అనిత గారు, సుదీప్తి, అనుష, ఈ నలుగురు ప్లస్ నేను, మేము 5 స్టూడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ నాన్ స్టాప్ గా పాడాము. బహుశా 2 రోజులు పట్టిందో 1 రోజు పట్టింది తెలియదు, కానీ మొత్తం 400 చరణాలు రికార్డ్ చేశాం, రికార్డ్ చేశాం. ఇంకొక 100 చరణాలు రాయడానికి నేను సిద్ధపడుతున్నాను. అది కూడా అయితే మొత్తం ఇదంతా వీడియో చేయడానికి అనుకున్నాం, అంటే మనం అందరూ కలిసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. చూద్దాం, ప్రార్థన చేయండి. ప్రదీప్ గారు కూడా అద్భుతమైన పాటలు రాస్తారు, ఆయన కూడా రాశారు, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు కనుక వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. కనుక ఆ 4 అంటే నా చిన్నప్పటి నుంచి 85 నుండి 2012 వరకు ప్రభువుకి ఎంత బాగా పడిపోయాను సువార్త పాట రాయక, ఆ బాకీ ఎంత 400 సువార్తలో తీరిపోయినట్టు. అయితే అది యాక్చువల్ గా నాగయ్య గారు మళ్ళీ పాట రాసేసరికి ఈ 400 ఆగిపోయినట్టు నాగయ్య గారి లాగా నేను కంటిన్యూ చేద్దాం, అది 1000 చరణాలు రాయాలి యాక్చువల్ గా, 1000 చరణాలు కాబట్టి ఈ కంటిన్యూ చేద్దామనే ప్రోత్సాహం ఇప్పుడు నాగయ్య గారి పాట ద్వారా మళ్ళీ నాకు వచ్చింది. డ్రైవింగ్ ఫోర్స్ ఇస్తారు, డ్రైవింగ్ ఫోర్స్ కాబట్టి ఈ 410 చరణాలు పాట ముందు కొనసాగడానికి నాగయ్య గారి పాట నన్ను నాకు ప్రోత్సాహం ఇచ్చింది కనుక ప్రత్యేకంగా నాగయ్య గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ నాగయ్య గారు, వండర్ఫుల్ అండి. అయితే మీరు కంటిన్యూస్ గా కంటిన్యూ చేయండి, అయితే కేవలం సువార్త పాటలకే అంకితం అయిపోకండి, మిగతా కూడా రాయండి. కానీ మీరు సువార్త పాటల ద్వారా మీరు ఫస్ట్ బయటకు వచ్చారు కాబట్టి అవి ఎక్కువ రాస్తున్నాయి, ఎందుకంటే అందరికి సాధ్యం కాదండి సువార్త పాటలు రాయడం, అది గుండెలో మంట ఉంటేనే పుడుతుంది పాట, కాబట్టి మీరు దయచేసి కంటిన్యూ చేయండి. ఓకే అండి, రాజు గారు అయితే మీ ప్రేయర్తో క్లోజ్ చేద్దాం సార్. క్లోజ్ చేద్దాం అండి. మన సువర్ణ స్వామి గారు వచ్చారండి, అమ్మ వచ్చారా?
ఓకే సో అమ్మ రిలీజియస్ పాట విన్నారండి? బా విన్నానండి, చాలా బాగుంది. ఎస్ చెప్పండి, మీరు చెప్పండి. దాని గురించి నాగయ్య గారికి మీకు చాలా వందనాలండి, మంచి పాట రాశారు. సువార్త అనగానే నా చిన్న వయసు టైంలో మేము సువార్తకి వెళ్ళేవాళ్ళం కడపలో ఉన్నప్పుడు. ఆ పాటలు సపరేట్ గా ఉంటాయండి, మామూలుగా మనం చర్చ్ లో పాడే పాటల కంటే ఈ పాటలు చాలా సపరేట్ గా ఉంటాయి. చాలా అట్రాక్ట్ చేస్తాయి మనుషులందరినీ, అట్రాక్ట్ చేసే పాటలు. ఈయన నాగయ్య గారు అది మైండ్స్ మనసులో పెట్టుకుని ఈ పాట రాశారంటే దేవునికి గొప్ప మహిమ వస్తుంది అనుకుంటున్నాను నేను. అది ఆ థాట్ చాలా బాగుంది. మేము రాసాము, నేను కూడా రాశాను, రెండు మూడు పాటలు రాశాను. కానీ సువార్త అనేది డిఫరెంట్ గా ఉంది, అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానం డిఫరెంట్ గా ఉంది. ఇది సువార్త అనేది చాలా గొప్పగా ఉంది. మీరు ఇంకా చాలా పాటలు రాయాలని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వర్డ్స్ చాలా బాగున్నాయి, దీంట్లో ఉండే ప్రతి వర్డ్ చాలా బాగుంది. హెలెలో హైలస, హెలెలో హైలస, అది అలా ఆ పాట అంతా నాకు గుర్తొచ్చింది. అది చిన్న వయసులో నేను విన్న పాట. ఇలాంటి పాటలన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇంకా చాలా రాయగలరు, సువార్త విషయంగా చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు మీ ద్వారా, రాజేష్ తాటిపూడి గారి ద్వారా, మన పాస్టర్ గారి ద్వారా, ఇంకా అనేక మంది పెద్దల ద్వారా ఈ విధమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా డేస్ మేము మిస్ చేసామేమో అనుకుంటున్నాం, బట్ మళ్ళీ ఇంకోసారి రావడానికి పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు, అందువల్ల రాగలిగాము. అన్ని పాతవన్నీ మళ్ళీ రివైండ్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, ఈ విధమైనటువంటి ప్లాట్ఫామ్ మీరు ఇచ్చినందుకు వరకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంకా అంచులంచులుగా పెరగాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని సన్నిధిలో అనేక మంది యూత్ వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్ గా ఉండాలి, ఇది ఒక గొప్ప విజన్ గా వాళ్ళకు ఉండాలి. దేవుని కొరకే అనేకమైన పాటలు మేము రాయాలి, ఈ పాటల ద్వారానే అనేక మంది రక్షింపబడాలి అనేది వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటే చాలా బాగుంటుంది. మనం అందరం యూత్ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నారు, దాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎవరండి? పాల్ భాస్కర్ గారు ఏదో చెప్పడానికి చెప్పండి. ఓకే ఓకే, అదే నేను జస్ట్ ఏదో మెసేజ్ వస్తుంది. బట్ ఎనీవే నాకు మీరు ఎలాగ దేవుడు ప్రేరేపించబడిన ఆపర్చునిటీ అనుకుంటున్నాను ఇది. కాబట్టి అదే నాకు అనిపించింది అంటే నాగయ్య గారి పాట ఆల్రెడీ పనిచేయడం మొదలు పెట్టింది. ఎవరి ద్వారా అయితే ఆయన ప్రేరేపబడ్డారో మళ్ళా నాగయ్య గారి ద్వారా మళ్ళా శాలిభుజరాయ గారు ప్రేరేపబడ్డారు. ఆయనలో ఒక్క హృదయాన్ని ప్రేరేపించగలిగిన ఆ పాట సక్సెస్ అయిపోయిందంటే. కాబట్టి డెఫినెట్ గా మీరు అన్నట్టు అసలు మన క్రిస్టియన్ లిరిక్స్ లో కూడా అంటే కొంతమంది ఆరాధన పాటలు రాగలుగుతారు. మీరు చెప్పినట్టు కొంతమంది సువార్త ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే సువార్త పాట రాగలుగుతారు సార్. సువార్త పాట మనం గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి వాళ్ళకి ఏం చెప్పాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ అనుభవం ఉన్న వాళ్ళే పాట ఇంకా ప్రాక్టికల్ గా రాగలుగుతారు. కాబట్టి ఆ కేటగరైజ్డ్ లిరిసిస్టులు కూడా రేపు దేవుడు దైవాలు వస్తారేమో. ఈయన గొప్ప స్వార్థ పాట రాసే స్పెషలిస్ట్. ఇప్పుడు ఇట్లా ఉంటాయి సార్, రొమాంటిక్ సాంగ్ రాస్తారని కొంతమంది, ఫ్రెండ్షిప్ ఉంటారు కొంతమంది, లిరిసిస్ట్ దేర్ స్పెషలిస్ట్ ఇన్ దేర్ కేటగిరీ. ఆ విధంగా ఇప్పుడు గొప్ప నీడ్ ఉంది సార్ స్వార్థ పాటలు చాలా డీప్ గా రాయాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఈరోజు ఈ ఆలోచన మేలు కొలపడమే ఈ పాట నుంచి వచ్చిన ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన అవుట్పుట్ ఇది. దీని నుంచి అనేకమైన సువార్త పాటలు వచ్చి ప్రపంచం అంతా ఇప్పుడు కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఈ పాటలు అనేక మందికి సువార్త ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను సార్. ఓకే, మరి చెప్పండి. చెప్పాను, పెద్దవాళ్ళందరూ సువార్త ప్రకటించడం గురించి చెప్పారు. నాకు దేవుడు ప్రభువు నమ్ముకున్న కొత్తలో ఒక తలంపు ఇచ్చాడు. అదేంటంటే కరపత్రికలు పెద్ద పెద్దగా ఉంటాయి, చదవచ్చు చదవలేకపోవచ్చు. అందుకని రెండు సువార్త వాక్యాలతో మనం ఏమన్నా కార్డ్స్ పంచితే బాగుండని చెప్పి నేను ప్రార్థన చేసుకుని రెండు వాక్యాలు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా కార్డ్స్ చేపించుకున్నాను. నేను ఈ విధంగా కార్డ్స్ చేపించుకున్నాను. నేను కార్డ్స్ చేపించుకున్నవి అయిపోయినాయి, ఫస్ట్ టైం ప్రింట్ చేపించుకున్నవి. ఒక అన్న నన్ను చూసి ఒక బాక్స్ ఇంత బాక్స్ తనే ప్రింటర్ తను ప్రింట్ చేస్తూ ఉంటాడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇలా సువార్త ప్రకటించాలని చెప్పి. వీటి మీద ఏం వాక్యాలు ఉన్నాయి అంటే
రూమిల్ రాసిన పత్రిక 6:23 వచ్చిన ఏలయనగా పాపం వలన వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. వెనకాల వైపు ఏముంటుందంటే రోమిలకు రాసిన పత్రిక 8:1 వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు అని. మొదటేమో పాపం యొక్క కారణం చెప్పాము, దేవుని కృప వల్ల వచ్చే నిత్య జీవం గురించి చెప్పాము, వెనకాలేమో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రభువులో ఉంటారో అని సింపుల్ గాస్పిల్. ఇలా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా అడ్రస్ ఇస్తే నా దగ్గర చాలా ఉన్నాయి, పంపిస్తాను. ఇలాగ ఈ విధంగా ఈ చిన్న చిన్న టెస్టిమోనీ బుక్స్ కూడా పంచే కృప ప్రభు ఇచ్చాడు. ఇలా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నేను పంపిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి నాగయ్య గారు మీ రెస్పాన్స్. చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారు. వాస్తవానికి మా నేను దేవుణ్ణి నమ్ముకోకముందు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ చూసినప్పుడు నేను నక్సలిజం వైపు పరిగెత్తాను. ఇంకా గన్ పెట్టుకోలేదు అంతే, వాళ్ళతో తిరిగాను. నాతో పాటు ఉన్నత ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ పాటలు బాగా పాడేవాడిని. బట్ గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు సువార్త పాడడానికి దేవుడు నన్ను వాడుతున్నాడు. అయితే దీనికి ఇన్స్పిరేషన్ మాత్రం మీరేనండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఏంగా అంటే ఒక పాట ఎవరైనా 2 రాస్తారు 3 రాస్తారు మ్యాక్సిమం 10 రాస్తారు, 100ల సంఖ్యలో జనాలు రాయగలిగారంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించిందండి. అందుకే మీరు ఉండాలి, ఖచ్చితంగా మీరు మీ చేతుల్లో ఇట్లా ఉండాలని నాకు అనిపించింది. ఐ హావ్ నో వర్డ్స్ టు సే మై గ్రాటిట్యూడ్. ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ చాలా ఇన్స్పిరేషన్. సువార్త పట్ల మీకున్న భారాన్ని చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్, చాలా చాలా ఇన్స్పైర్. నాలాంటి వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారు, సువార్త ప్రకటించాలనే భారం నాకుంది. దాంట్లో భాగంగానే పాట దేవుడు మరి ఇచ్చా అనుకుంటా. మీరు చెప్పిన మీరందరూ నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ఇన్స్పైర్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ సార్. థ్యాంక్ యూ. చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే నాగయ్య గారు ఈరోజు రేపు యూట్యూబ్ లో ఎక్కించిన తర్వాత మన గ్రూప్ లో లింక్ ఇస్తారు. అందరూ మన మన గ్రూప్స్ లో మన మన వాటి స్టేటస్ లో పోస్ట్ చేద్దాం, మన ఫేస్బుక్ లో పోస్ట్ చేద్దాం, అందరూ పోస్ట్ చేద్దాం. ఆ యూట్యూబ్ లింక్ లో మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దయచేసి మనమే ఇప్పుడు ఈ 20 మంది చేస్తేనే కదా అది యూట్యూబ్ వాడు ఏం చేస్తుంటే అలా పైకి తీసుకెళ్తుంటాడు అనమాట. దాన్ని ఆడు సజెస్ట్ చేయడం మొదలు పెడతాడు. మనం ఫాస్ట్ గా ఒక 2 రోజుల్లో ఎక్కువ మంది మనం చేయగలుగుతాం. నా దగ్గరేమో యూట్యూబ్ అకౌంట్లు 6 అకౌంట్లు ఉన్నాయి. మహర్షి గారితో పాటు 7 అకౌంట్లు ఉన్నాయి. నేను ఏం చేస్తాను తెలుసు, 7 అకౌంట్ల నుంచి కూడా లైక్ కొడతాను, 7 అకౌంట్ల నుంచి సబ్స్క్రైబ్ చేస్తాను. నా దగ్గర అన్ని అకౌంట్లు వాడేస్తాను అనమాట, అన్ని అకౌంట్ల నుంచి కామెంట్ చేస్తుంటాను. అంటే ఏంటంటే ఆ పాట మీద ఎక్కువ మంది చూస్తున్నారు అనే అభిప్రాయం వాళ్ళకి కల్పించాలి. ఆ యూట్యూబ్ లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి, దాని తాలూకా వాడు ఏం చేస్తారు ఆ మెషినే చూసుకుంటుంది, ఏ పాట ఎవరు ఎక్కువ లైక్ చేస్తారు, ఏ పాట కామెంట్లు వస్తాయి, ఏ పాట ఎక్కువ మంది చూస్తున్నారు, కాబట్టి ఆ పాటను ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంటే దాన్ని ప్రమోట్ చేస్తుంటుంది. కాబట్టి ఆ మెషిన్ కి మనం సమాచారం ఇవ్వాలి, ఇది ఈ పాట మేము నచ్చుతున్నాము ఎక్కువ మంది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే జరగాలి అనమాట. ఆ స్టార్టింగ్ లో జరిగినప్పుడు అది అందరికి అది ఇప్పుడు యూట్యూబ్ వాడు ఆ బాధ్యత తీసుకుని ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటాడు అనమాట. కనుక దయచేసి మీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్ల నుంచి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రతిసారి లైక్ కొట్టండి, చిన్న కామెంట్ ఏదో ఆమెన్ హలో ఏదో పెట్టచ్చు, అది కాసిన లెక్క అంతే. కాబట్టి దయచేసి చేయండి. తర్వాత నాగయ్య గారు మీరు ఓన్ గా మీరు యూట్యూబ్ ఎక్కించగలరా లేకపోతే మా సహాయం అవసరం ఉంటుందా? ఎక్కిస్తారా? ఓకే, దానికి చాలా విషయాలు ఉంటాయండి. మీకు వీలైతే అవన్నీ కూడా నేను కొన్ని చెప్తాను. అంటే యూట్యూబ్ లో ఎక్కించేటప్పుడు ఊరికే ఎక్కించేయకుండా అది యూట్యూబ్ వాడు మాట మాటకి ప్రపోజ్ చేసేటట్లుగా మనం కొన్ని నింపాలి దాంట్లో. మీరే అది అంటే మీరు ఎక్కించిన తర్వాత కూడా ఆ పని మనం చేయొచ్చు. మీరు ఎక్కించేయండి, ఎందుకంటే లేట్ అవ్వకుండా మీరు ఎక్కించేసి లింక్ ఇచ్చేయండి ముందు. ఆ లింక్ ఇచ్చేసిన తర్వాత మనం మరోసారి మనం కూర్చొని మనం ఏం చేస్తాం ఎనీ డెస్క్ ద్వారా మీకు చెప్తాను అవన్నీ కూడా. ఓకే అండి. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చేస్తారు? రాజు గారు మీరే చేయండి సార్. అలాగే సార్, అలాగే సార్. ఒక చిన్న మాట అండి. చెప్పండి చెప్పండి. ఆలయం గారు విశాఖపట్నం గురించి ఒక మాట చెప్తారు. ఇందాక శ్రీనగర్ వాసుల కోసం పాట రాశారనే మాట చెప్పారు కదా, అది చెప్పగానే నాకు గుర్తొచ్చింది. మన అందరికీ తెలిసి విశాఖపట్నం పేరు విశాఖపట్నమే,
కానీ శాలేం గారి దృష్టిలో ఆయన పరిచయం దృష్టిలో మాత్రం విశాఖపట్నం పేరు విశ్వాసుల పట్నం. ఈ సంగతి మీకు తెలుసా? విశ్వాసుల పట్నం చాలా సార్లు ఎప్పటి నుంచి అంటున్నారండి? అది చాలా కాలం నుంచి విశ్వాసుల పట్నం. చాలా మందికి అలాగనే రాస్తూ ఉంటారు శాలేం గారు, విశ్వాసుల పట్నం నుంచి నేను మాట్లాడుతున్నానని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆ భారం, హృదయ భారం అదంతా చూడండి. అటువంటి నాయకుడు మనకు ఉండడం నిజంగా దేవుని యొక్క దీవెన ఇది. ఏమండి వండర్ఫుల్ అండి. శాలిం గారు మీకు వందనాలండి, నిండు వందనాలు. పరిస్థితి ఏంటంటే మీరు లేకపోతే అసలు అవ్వదు. మీరు ఉండబట్టే చేస్తారు. మీరు సారీ పాస్టర్, నాకు వేరే ప్రాజెక్ట్ తగ్గింది అని చెప్పండి, ఇది క్లోజ్. ఎవరు లేరు మాకు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ మా అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాదు దేవుని మహిమపరచడానికి ఒక గొప్ప సాధనంగా ఈ ప్లాట్ఫామ్ వాడబడుతుంది అండి. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం. కృపమైన జీవం గల మా పర్లోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తామయ్యా. ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ మరొక సెషన్ మేము ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభా, గడిచిన వారం అంతా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ లో లేము, అయితే మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ తరుణంలో మేము కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ శ్రేష్టమైన పాటలు రాయడానికి మీ కృపనిచ్చి నడిపించండి. ప్రత్యేకించి ఈ దినం మరి నాగయ్య గారు రాసిన పాటను మేము డెడికేట్ చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభా. ఆ పాటను మరి డెడికేట్ చేసిన పాల్ భాస్కర్ గారిని బట్టి వందనాలు. అలాగే పాటను రచించి ప్రభా దాన్ని మరి సిద్ధపరిచిన నాగయ్య గారిని బట్టి వందనాలు. దానిని పూర్తిగా మరి అందరూ వినడానికి సౌలభ్యంగా దాన్ని సంగీతం సమకూర్చిన, అలాగే రికార్డ్ చేసిన, అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన, పాడిన, అలాగే ఎడిటింగ్ చేసిన బృందం అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నాగయ్య గారిని ప్రత్యేకంగా దీవించండి. ఆయన హృదయ భారాన్ని మీరు చూసి ఆయనకు మంచి మాటలు మీరు అనుగ్రహించారు ఆయన ప్రభా. తద్వారా ఆ పాట ఎంతో విలువైనదిగా మాకు కనపడుతుంది ఆయన ప్రభా. ఆ పాట ద్వారా మీరు మహిమ పొందండి. అంతేకాదు ప్రభా, అనేక మందికి సువార్త అందడానికి ఇది ఒక గొప్ప సాధనమైన పాటగా మీరు దీన్ని మలుచుకోమని అడుగుతున్నాం. కృపచూపి నడిపించండి. ఈ దినం క్లాసులో అటెండ్ అయిన ప్రతి వారిని బట్టి వందనాలు ప్రభా. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. మరి ఈ దినం మరి కొన్ని కారణాల చేత ఆచార్య ఎండ్లూరు ప్రభాకర్ గారు రాలేకపోయారు ప్రభా. రేపటి దినాన్ని ఆయన మరలా మా క్లాసుకు రానయ్యన్నారు. ఆయన చెప్పబోతున్న కొత్త కొత్త సబ్జెక్టులు మేము కూడా నేర్చుకుని ప్రభా శ్రేష్టమైన పాటలు మీ కొరకు రాయడానికి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం ప్రభా. ఈ మొత్తం కార్యాన్ని ప్రభా మీ దాసుడు మాస్టర్ శాలేం గారి ద్వారా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతో మందికి దీవెనకరంగా ఎంతో హృదయ భారంతో ఈ పరిచర్యలో ఆసక్తితో ఆయన నిర్వహిస్తున్నాడుగా ప్రభా. మమ్మల్ని అందరినీ వారితో పాటు ముందుకు నడుపుతున్నందుకు వందనాలు. మీ కృపలో వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా ఈ దినం మరి సహోదరులు చాపల ప్రదీప్ గారు అలాగే వారి కుటుంబంతో కలిసి శాలిం గారు ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచండి. వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రభా. మెట్టుకు మా యొక్క ఈ యొక్క పరిచర్యను మీరు దీవిస్తూ ముందుకు నడుపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. రేపటి దినాన్ని మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతం మీ కాపుదల, మీ యొక్క భద్రత మాకు అనుగ్రహించి దినదీవంతో మమ్మల్ని నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పాల్గొని వారి విలువైన సమయాన్ని ఖర్చు పెట్టి ప్రార్థిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ప్రత్యేక ఈరోజు పాట రిలీజ్ చేయడానికి ఆడైన నాగయ్య గారికి, పాట కోసం ప్రార్థన చేసిన పాల్ భాస్కర్ గారికి, రాజేష్ తాతపూడి గారికి, తాతపూడి ప్రభాకర్ గారికి, మిగతా సభ్యులందరికీ, ఎవరెవరైతే హృదయపూర్వకంగా నాగయ్య గారిని అభినందించారో వారికి, వారి వారి కుటుంబాలకు, ఇంకా ఎంతమంది అయితే ఇందులో జాయిన్ అయ్యారో వారందరికీ, మన గ్రూప్ మెంబర్స్ అందరికీ సదాకాలంతో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. 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 థాంక్ యూ అండి. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. థాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రతిరోజు ఈ కొత్త ఐడి కొత్త పాస్వర్డ్ తోనే అందరు రండి. ఈ వారం అంతా కూడా చూద్దాం. ప్రతిసారి కొత్త ఐడి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇది. ఇంకా కొంతమంది వాళ్ళకి సమాచారం తెలియలేదు, ప్లస్ జాయిన్ అవడం తెలియలేదు.
సార్ రాజేష్ తాతపూడి గారు మీరు ఇచ్చిన మెసేజ్ బట్టి నేను కనెక్ట్ అయ్యా, మీరు మెసేజ్ చూసుకొని నేను కనెక్ట్ అయ్యాను, చాలా థాంక్స్. పాల్ భాస్కర్ గారు మీకు ఐడి వాట్సాప్ పంపించాను, పెట్టారు అంటే నాకు ఆ మైండ్ లో ఆయన చాలా దేవుడిచ్చిన జ్ఞానం బట్టి పెట్టారు మెసేజ్. ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది, ఇట్ ఇస్ సెంట్ యువర్ పర్సనల్ ఐడీస్ అన్నారు, అదే దానికి వెళ్ళాను అన్నమాట. ఓకే, చూసుకోలేకపోయాను, గ్రూప్ లో కూడా పెడతానండి అయితే. రైట్ సార్, థాంక్ యూ. ఓకే సార్, థాంక్ యూ అందరికి, వందనాలు. వందనాలు, రైట్, థాంక్ యూ, ప్రైజ్ లార్డ్.